లో దైవ చింతన మనం విపరీతంగా చూస్తాం. ఒక మేధావి ఏమన్నాడంటే, మ్యాన్ ఈజ్ ఇంక్రెడిబులీ రిలీజియస్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. మ్యాన్ ఈజ్ ఇంక్రెడిబులీ రిలీజియస్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. అంటే మనం నమ్మలేనంతగా ఆ దైవ చింతన ప్రతి మనిషి గుండెల్లో గూడు కట్టుకుని ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానికి జవాబు లేదు. అది ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రపంచం అంతటిని రుద్దలేరు. ఈరోజు హేతువాదం పుట్టి ప్రపంచమంతా హేతువాదులుగా మార్చలేరు. సో కాబట్టి ఈ దైవ చింతన అనేది సహజంగా మనిషిలో అంతర్లీనంగా లోపల నిక్షిప్తమై మొదటి నుంచి కూడా ఉన్నది అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, నీకు ఆకలేసిందంటే ఎక్కడో అన్నం దొరుకుతుంది అన్నమాట అంటాడనమాట, ఎక్కడో ఆహారం ఉందన్నమాట అంటాడనమాట. అలాగే భగవంతుడి గురించిన ఆకలి నీలో ఉందంటే ఎక్కడో భగవంతుడు ఉన్నాడన్నమాట, దేవుడు ఉన్నాడన్నమాట అంటాడనమాట. సో కాబట్టి ఈ దైవ చింతన కామన్గా యూనివర్సల్గా సార్వత్రికంగా ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ సంస్కృతిలోనైనా ఏ భాషలోనైనా ఏ జనంలోనైనా సరే ఈ దైవ చింతన మెజారిటీగా మనకి సార్వత్రికంగా చాలా బలంగా కనపడతా ఉంటుంది. సో దాన్ని బట్టి చూసినప్పుడు కూడా ఇది దేవుని ఉనికిని సూచిస్తూ ఉంది. ఇది మొదటి విషయం. ఇక మనము ఈజిప్టు సంస్కృతికి వెళ్ళినా, గ్రీకుల సంస్కృతికి వెళ్ళినా, మనకి అనేకమైన దేవతలు కనపడతారు మన భారతదేశం లాగానే. ద గ్రేట్ ప్యాంథియాన్ ఆఫ్ అంటే గ్రీక్ ప్యాంథియాన్ ఆఫ్ గాడ్స్ అంటారు. సో వాళ్ళకు కూడా అనేక మంది, వేల మంది, వందల మంది దేవతలు ఉన్నట్టుగా మనకి చరిత్రలో దాఖలాలు ఉన్నాయి. వాళ్ళ మిథాలజీలో అంటే వాళ్ళ దేవుళ్ళు దేవతలకు చరిత్రాత్మకత గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు అతి దేవతారాధన కలిగిన వాళ్ళు, అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళు అని పౌలు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో చెప్పడం, అదేవిధంగా అనేక మంది చరిత్రకారులు కూడా మనము దాన్ని కన్ఫామ్ చేయడం. ఈరోజు గ్రీక్ ఎపిక్స్లో కూడా విపరీతంగా దేవుని గురించినటువంటి ఆలోచనలు వాళ్ళు చేసినట్టుగా, పురాణాలు రాసుకున్నట్టుగా, వాళ్ళ ఊహాజనితమైనటువంటి కల్పనా కథలు రాసుకున్నట్టుగా, అవి ఒక పాజిటివ్ సైడ్ ఒకవేళ చూస్తే విపరీతమైన దైవ చింతన మానవుల్లో ఉన్నట్టుగా కనపడుతుంది. ఇకపోతే భారతదేశానికి వచ్చి చూస్తే ఆర్యుల కాలం ముందు నుంచి కూడా, అంటే లేటర్ వేదిక్ పీరియడ్లోనూ, వేదిక్ పీరియడ్లోనే కాకుండా ప్రీ వేదిక్ పీరియడ్లో కూడా, అంటే దాదాపు క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాలకి ముందు నాటి పరిస్థితులు చూసినా కూడా భారతదేశంలో యానిమిజము, స్పిరిటిజము ఉన్నది. అంటే చెలించే వాటిల్ని పూజించడము, తర్వాత పితరుల ఆత్మల్ని ఆవాహనం చేస్తూ వాళ్ళేదో వీళ్ళకేదో కొత్త వరాలను ఇస్తారన్నట్టుగా, వాళ్లే దేవుళ్ళు అన్నట్టుగా, సో స్పిరిట్ వరల్డ్ని పూజించడము, లేకపోతే గుడ్డిగా చెట్టును పుట్టను పూజిస్తూ ఉండడము, ఈవెన్ స్థానిక భారతీయులు కూడా చేస్తూ ఉన్నట్టుగా మనకి అతి పురాతన కాలం నుంచి కూడా భారతదేశంలో ఈ మత సంబంధమైనటువంటి విశ్వాసాలు, భిన్నమైన విశ్వాసాలు, తాత్విక చింతనలు, దైవ చింతన ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్యులు వచ్చిన తర్వాత కూడా హిందూయిజం రావడము, హిందూయిజం అనేటువంటి మతం ఒక సిస్టమేటిక్గా క్రీస్తు శకము 4వ శతాబ్దంకి వచ్చే నాటికి అది ఏర్పడ్డము, దాదాపుగా క్రీస్తు శకం 1000వ సంవత్సరంకి వచ్చేటప్పటికి హిందూయిజం దాదాపుగా సిస్టమేటైజ్ అయిపోయింది. అంటే దాదాపుగా క్రీస్తు పూర్వము 500 నుంచి, లేకపోతే వేదాల కాలం 1500 అని మ్యాక్స్ ముల్లర్ చెప్పడం జరిగింది, కానీ 500 నుంచి క్రీస్తు శకము 1000వ సంవత్సరం దాకా తీసుకుంటే భారతదేశంలో హిందూయిజం సిస్టమేటైజ్ అవ్వడం మనం చూస్తాం. మొదట జ్ఞాన మార్గానికంటే ముందు కర్మ మార్గము, ఆ తర్వాత జ్ఞాన మార్గము, ఆ తర్వాత భక్తి మార్గము, మేది క్రీస్తు శకం వచ్చేటప్పటికి మనకి కనపడుతూ ఉంటుంది. సో ఆ విధంగా మొదట్లో ఈ ప్రకృతికి సంబంధమైన దేవుళ్లను ఈ వేదిక్ పీరియడ్లో ఆరాధించినట్టుగా మనం చూస్తాం. ఆకాశ దేవుణ్ణి ద్యూస్ అన్నారు, ఆ తర్వాత వరుణుణ్ణి పూజించారు, ఆ తర్వాత అగ్నిని పూజించారు, ఇలాగ ప్రకృతికి సంబంధమైనటువంటి దేవుళ్ళను పూజించడం, పంచభూతాలను పూజించడం, ఆ తర్వాత క్రమేపీ విగ్రహాలు నెలకొల్పుకోవడం, వాళ్ళు రకరకాలైన దేవుళ్ళను దేవతలను పూజించడము మనం చూస్తాం. ఒక స్టోరీ చెప్తారు ఇండియన్ రిలీజియన్స్ గురించి, లేకపోతే ఇండియాలో ఉన్న హిందూయిజం గురించి, ఇందులో ఉన్నటువంటి ఈ బహుదేవతారాధన గురించి ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. ఒక యాత్రికుడు భారతదేశం అంతా పర్యటన చేశాడట. చేసి చేసి అంటే ఎవరు ఏ దేవుళ్ళని ఆరాధిస్తున్నారని మొత్తం నోట్ చేసుకోవడానికి ఆయన అసేతు హిమాచలం అక్కడి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా
ఆయన భారతదేశం అంతటా పర్యటన చేస్తే ఒక పుస్తకం రాయడం మొదలు పెడితే దాదాపు ఆయన లెక్క వేసుకుంటా వెళ్తే ఎంతమంది దేవుళ్ళను పూజిస్తున్నారు భారతీయులని, 330 మిలియన్ల దేవుళ్ళను పూజిస్తున్నట్టుగా ఆయన రాసినట్టు. అరే ఇంతమందిని పూజిస్తుంటే మరి ఎలాగా అని చెప్పి ఆయన మళ్ళీ వాటన్నిటిని కూడా ఆమూలాగ్రంగా ఆయన ఒక రివ్యూ చేసుకుంటూ సమీక్ష చేసుకుంటూ వచ్చి పుస్తకం చివరి భాగంలో 330 అని రాయకుండా ఒక్క దేవుణ్ణే పూజిస్తున్నారు అని రాసినట్టుగాను. కాబట్టి ఇంతమంది కూడా ఒక్క దేవుడి ప్రతిరూపమే, సో దేవుడు ఒక్కడే, రూపాలు అనేకం అనేటువంటి ఒక కట్టుకథ లేకపోతే ఒక లెజెండ్ లెజెండరీ స్టోరీ నానుడిలో ఉంది మన దేశంలో. చాలామంది ఈ గురువుగారులు చెప్తూ ఉంటారు. సో కాబట్టి భారతదేశంలో మరి ఈ 330 మిలియన్ గాడ్స్ లేకపోతే చాలామంది 3 బిలియన్ గాడ్స్ అని కూడా చెప్తూ ఉంటారు, ముక్కోటి దేవతలు అని అంటూ ఉంటారు. ముక్కోటి దేవతలతోటి ఆగలేదన్నమాట, రోజుకు ఒక దేవుడు దేవత కలుస్తూనే ఉంటారు దానికి. సో కాబట్టి అతి దేవతా భక్తిలో బహుశా గ్రీకుల్ని మనం మించిపోయాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దైవ చింతన కలిగిన బహుదేవతారాధకుల కంటే కూడా భారతీయులు ఈ బహుదేవతారాధనలో మించిపోయినట్టుగా మనకు కనపడతా ఉంటుంది. సో ఇది పాజిటివ్గా మనం ఆలోచన చేస్తే భారతీయుల్లో భక్తిభావం, భక్తి ప్రపత్తులు, దేవుని గురించినటువంటి భయం, లేకపోతే దైవ చింతన, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన, స్పృహ మరి మిగిలిన దేశస్థుల కంటే, సంస్కృతిలో ఉన్న ప్రజ కంటే భారతీయ ప్రజకు ఎక్కువ అని మనం చెప్పడానికి ఇది తార్కాణం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియా. ఇండియా అంటే ఇక్కడ నుంచి దాదాపుగా 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే ఈ 4000 సంవత్సరాల స్కేల్ మీద మనం భారతదేశపు ఈ దైవ చింతనను గురించి మనం చిత్రీకరించడానికి ప్రయత్నం చేసిన ప్రపంచంలో కెల్లా అత్యంత ఎక్కువగా దైవ చింతన కలిగినటువంటి దేశంగా మరి భారతదేశము మరి విలసిల్లిందని, విలసిల్లుతూనే ఉందని, లేకపోతే పరిడి వెళ్ళుతుందని మనం చెప్పవచ్చు. మన హైందవ సోదరులు దేవుణ్ణి ఎలా పూజిస్తారు, ఎలా చూస్తారు, దేవుని గురించి వారి అభిప్రాయం లేకపోతే అవగాహన ఎలా ఉంటుంది? రైట్. ఇప్పుడు ఇతర విశ్వాసుల గురించి మనం ఆలోచిస్తున్నటువంటి ఈ ఎపిసోడ్లో ఇది చాలా మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా భారతదేశంలో ఆల్మోస్ట్ మెజారిటీ రిలీజన్, దాదాపు 85% దాకా ఎవరు ఉన్నారు అంటే ఈ హైందవ విశ్వాసం కలిగినటువంటి సోదర సోదరి మనలు ఎక్కువగా ఉన్నారు మన దేశంలో. మనకున్నటువంటి దాదాపుగా 120 కోట్ల భారతీయుల్లో 85% వీళ్ళే ఉన్నారు. కాబట్టి చాలా మంచి ప్రశ్న ఇది. మన హైందవ సోదర సోదరి మనలు దేవుణ్ణి ఎలా దృష్టిస్తున్నారు అని మనం చూడాలి అని అనుకుంటే, ఎందుకంటే అది తెలుసుకోకపోతే మన విశ్వాసం గురించి వారితోనూ, వారి విశ్వాసం గురించి మనతోనూ సంభాషించుకోవడం, చర్చించుకోవడం, కమ్యూనికేట్ చేసుకోవడము సరిగా జరగదన్నమాట. సో అపార్థాలకి దారితీస్తుంది. కాబట్టి ఇది ఒక చాలా ప్రాథమికమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నగా నేను భావిస్తున్నాను దీన్ని. హైందవ సోదరులు దేవుణ్ణి చూసే విధానాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలంటే కనీసం 2 కోణాల నుంచి మనము దీన్ని విశ్లేషణ చేయాలి. ఆన్ వన్ సైడ్ క్లాసికల్ హిందూయిజం, అంటే శాస్త్రాల్లో హిందూయిజం గురించి ఎలా ఉంది, ఏమనుంది. ఆన్ ది అదర్ సైడ్ ద పాపులర్ హిందూయిజం, అంటే ప్రాచుర్యంలో ఉన్నటువంటి, ప్రాక్టీస్లో ఉన్నటువంటి హిందూయిజం, ప్రజాదరణ పొందిన హిందూయిజము ఒక పక్కన, క్లాసికల్గా శాస్త్రాల్లో ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి హిందూయిజం ఒక పక్కన మనం చూడాలి. నేను ఇందాక చెప్పినట్టుగా వేదిక్ పీరియడ్లో తీసుకుంటే వాళ్ళు దేవుణ్ణి ఒక సృష్టికర్తగా చూడడం ఉన్నది, అక్కడ ఒక సృష్టికర్తగా చూడడం. తర్వాత కాలంలో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈవెన్ ఆర్యుల నుంచి తీసుకుంటే వాళ్ళని నొమాడిక్ పీపుల్ అంటాం, వాళ్ళు ఏం చేస్తారంటే దేశ సంచారాలు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ వాళ్ళకి మేత దొరికితే, ఎక్కడ ఆహారం దొరికితే పశువులకి, వాటిని అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నటువంటి సంచాలకులు అనమాట వాళ్ళు, ఎప్పుడు సంచారం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. సో వాళ్ళ ప్రధానమైనటువంటి ఇదేమిటంటే పశువుల్ని పెంచుకునేవాళ్ళు. సో కాబట్టి పశువులకు సంబంధించిన ఒక దేవతని, దేవుణ్ణి పెట్టుకున్నారు వాళ్ళు, పశుపతి అనేటువంటి దేవుణ్ణి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆకాశం నుంచి చాలా వింతైనటువంటి విషయాలు జరుగుతున్నాయి, సూర్యుడు కాంతిని విరజుముతున్నాడు, లేకపోతే చంద్రుడు కనపడతాడు ఆకాశంలో, నక్షత్రాలు కనపడతాయి. సో కాబట్టి ఆకాశంలో ఉన్న దేవుణ్ణి ద్యూస్ అని వాళ్ళు పిలవడం జరిగింది. తర్వాత మొదట చనిపోయి మరణలోకానికి వెళ్ళిన వాళ్ళ పితరుణ్ణి వాళ్ళు యముడుగా చేసుకున్నటువంటి సందర్భం
కనపడుతుంది. ఆ తర్వాత మనకి ప్రకృతి వరాలు కొన్ని, ఉదాహరణకు వర్షం ఒక వరం. వర్షాన్ని వాళ్ళు చూసి వరుణదేవుడని వాళ్ళు పూజించడం మొదలుపెట్టారు. తర్వాత అగ్ని ఆహుతి చేసేస్తుంది, అది నాశనం చేస్తుంది కాబట్టి అగ్నికి భయపడ్డం. కాబట్టి అగ్ని కూడా ఒక దైవ రూపం అని అని అగ్నిని కూడా పూజించడం ఇలా. సో అలా ప్రతిదాన్ని ప్రకృతి సంబంధమైనటువంటి వనరుల్ని కూడా వాళ్ళు పూజిస్తూ రావడం జరిగింది. ఆ తర్వాత ఉపనిషత్తుల కాలం, వేదాంత పీరియడ్ అంటాం, అంటే వేదాలు అంతమయ్యే నాటికి ఈ ఫిలాసఫీస్, వేదాల మీద వ్యాఖ్యానాలు ఎక్కువైనాయి. సో ఉపనిషత్తుల కాలం వచ్చింది. ఈ ఉపనిషత్తుల కాలంలోకి వచ్చేటప్పటికి ఈ శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు, లేకపోతే రామానుజాచార్యుడు ఇలాంటి వాళ్ళు ప్రధానంగా వచ్చారు. అనేకంలో ఉన్నప్పటికీ కూడా వచ్చారన్నమాట. అసలు ఈ వేదిక్ పీరియడ్ నుంచి వేదాంత పీరియడ్ వచ్చే లోపే చార్వాక మతం వచ్చింది, తర్వాత జైన మతం వచ్చింది, బౌద్ధ మతం వచ్చింది. కొంతమంది అసలు దేవుడు లేడని పుట్టిన మతాలు, నాస్తిక మతం. ఉదాహరణకి జైన మతంలో దేవుడు లేడు, దాన్ని నాస్తిక మతం అంటాం. ఇట్స్ అన్ ఎథియిస్టిక్ రిలీజియన్. అలాగే బౌద్ధ మతం వచ్చింది. బౌద్ధుడు అన్నాడు, బుద్ధుడు ఏమన్నాడంటే మరి దేవుడి గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఏంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ ప్రాఫిటబుల్ అన్నాడు. దేవుడి గురించి మనం మాట్లాడుకునే ప్రయోజనం లేదు, వేస్ట్ అన్నాడు అనమాట. సో కాబట్టి దాన్ని అగ్నాస్టిక్ రిలీజియన్ అంట, అగ్నితావాదానికి సంబంధించినటువంటి మతం అంటాం. సో దేవుణ్ణి పూజించే మతాలు, దేవుడు లేడని చెప్పే మతాలు, దేవుడు గురించి మనకు అవసరం లేదు, దాని గురించి మనం తెలుసుకోలేము, అది అంత ఇంపార్టెంట్ కాదని చెప్పే మతాలు, ఇలా రకరకాల మతాలు పుట్టుకొచ్చాయి భారతదేశంలో. ఉపనిషత్తుల కాలం వచ్చేటప్పటికి ప్రధానమైన ఫిలాసఫీస్ వచ్చినాయి. అంటే ప్రధానంగా అద్వైత మతం, శంకరాచార్యుడు అంటే మనం ఎవరం లేవు, ఈ ప్రపంచం అంతా కూడా లేదు, ఇదంతా అవాస్తవం, ఉన్నదనుకోవడం భ్రమ మాయ, ఉన్నదంతా ఎవరు అంటే ఒక్కటే, ఒకటే రియాలిటీ వాస్తవం ఉంది, ఆ రియాలిటీలోనే నువ్వు నేను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతులు అన్నీ ఉన్నాయి, మట్టి నువ్వు వేరు కాదు, నువ్వు ఇంకొకడు వేరు కాదు, మనం అంతా ఒకటే, అంతా బ్రహ్మమే అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, బ్రహ్మం తప్ప ఆయనకు బయట ఇంకేమీ లేదు, ఉన్నది అని అనుకోవడము ఒక భ్రమ భ్రాంతి, అది మాయ అనేటువంటి ఒక అద్వైత వేదాంతం. అంటే ద్వితీయత లేదు, రియాలిటీ ఈజ్ వన్ అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన చెప్తున్న దాంట్లో నిర్గుణ బ్రహ్మం, సగుణ బ్రహ్మం అనేటువంటి రెండు ఇవి తీసుకొచ్చాడు ఆయన. అంటే రియాలిటీస్ ని ఆయన లెవెల్స్ గా మార్చాడు. లోయర్ లెవెల్లో నీకు రియాలిటీగా కనపడుతుంది కానీ అది రియాలిటీ కాదు, ఇక్కడ విగ్రహారాధన కూడా ఉంటుంది కానీ అది రియాలిటీ కాదు, ఇక్కడ దేవుడికి గుణాలు ఉంటాయి కానీ నిజానికి గుణాలు ఉండవు ఆయనకి. హయ్యర్ రియాలిటీకి వచ్చేటప్పటికి అది అసలైన రియాలిటీ. ఈ హయ్యర్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి దేవుడికి అసలు గుణాలు కూడా ఉండవు. మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక గుణాన్ని చూసి సపోజ్ దేవుడు న్యాయవంతుడు అని నేను అన్నానంటే శంకరుడి దృష్టిలో అది తప్పు. ఎందుకంటే న్యాయం అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి న్యాయాన్యాయాలను చూసి నువ్వు ఒక అవగాహనకు వచ్చి ఆ న్యాయం అనేటువంటి లక్షణాన్ని దేవుడికి ఆపాదిస్తున్నావు. అసలు దేవుడికి ఏ లక్షణం ఉందో నీకు తెలియదు. కాబట్టి దేవుడు ఈ లక్షణాలన్నింటికంటే అతీతుడు కాబట్టి ఆయన నిర్గుణ బ్రహ్మం అని అన్నాడు. దాన్ని మాడిఫై చేసి ఈ రామానుజాచార్యుడు క్వాలిఫైడ్ అద్వైతాన్ని తీసుకొచ్చాడు అన్నమాట. తీసుకొచ్చి దేవుడు సగుణుడే అనేటువంటి ఒక కాన్సెప్ట్ అందులోంచి తీసుకొచ్చాడు. ఆయన కూడా రెండు వాస్తవాలు లేవు, ఒక్క వాస్తవమే ఉంది అని ఒప్పుకుంటూనే నిర్గుణ బ్రహ్మం కాదు సగుణ బ్రహ్మానికి ఎక్కువ ఆయన ఇంక్లైన్ అయ్యాడు. ఆ తర్వాత మధ్వాచార్యుడు వచ్చి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇద్దరు వేరు వేరు, మనిషి ఫైనైట్, దేవుడు ఇన్ఫైనైట్, ఆయన అనంతుడు, మనం పరిమితమైన వాళ్ళం, రెండు రియాలిటీస్ ఉన్నాయి అనేటువంటి మధ్వాచార్యుడు డ్యువలిజం అంటాం అనమాట. ద్వైత వేదాంతం వచ్చింది. సో ఈ విధంగా వచ్చి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరంటే శంకరాచార్యుడు. ఈరోజు అందుకనే భారతదేశంలో నాలుగు పీఠాలు, నాలుగు దిక్కుల్లో మనకి భారతదేశంలో శంకర పీఠాలు ఉన్నాయి మనకి. సో ఇది క్లాసికల్ హిందూయిజం. సో ఆ విధంగా ఆ తర్వాతి కాలంలో దాదాపు 4వ శతాబ్దం వచ్చే నాటికి ఈ విగ్రహాలు వెలయడం ఎక్కువైపోయింది. విగ్రహాలు వెలయడం, దేవాలయాలు కట్టడం, భక్తి మూమెంట్ రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ భక్తి మూమెంట్ వచ్చిందో ఈ విగ్రహారాధన ఎక్కువ భారతదేశంలో. ఇక ఆ విధంగా పురాణాలు రాసుకున్నారు మనం, అష్టాదశ పురాణాలు అంటాం, అంటే 18 పురాణాలు. సో వేదాస్ 4, తర్వాత ఉపనిషత్తులు, ఆ తర్వాత పురాణాలు, ఆ తర్వాత ఈ ఉపనిషత్తులు అయిపోయిన తర్వాత భగవద్గీత, ఇవన్నిటినీ కలబోసి చూసుకుంటే దాదాపు 3 కోట్ల ఏంటి దేవుళ్ళ జనాభా వచ్చేసింది. భారతదేశ జనాభాని మించేసినటువంటి పరిస్థితి కూడా వచ్చేసే పరిస్థితి వచ్చింది అనమాట. సో ఆ విధంగా ఈరోజు బహుదేవత ఆరాధన భారతదేశంలోకి రావడం మనం చూస్తాం.
చూస్తాం. అయితే చాలా వరకు ఈ పాపులర్ హిందూయిజం వచ్చేటప్పటికి దేవుణ్ణి అంటే ముఖ్యంగా పురాణాలు బాగా పాపులరైజ్ అయినప్పుడు దేవుణ్ణి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృష్టితో చూడడం మొదలు పెట్టారు. ఒకళ్ళు పాముని దేవుడు అనుకున్నారు, ఒకళ్ళు కోతిని దేవుడు అనుకున్నారు, ఒకళ్ళు వరాహాన్ని దేవుడు అనుకున్నారు. ఇట్లా రకరకాల ఈ అవతారాలు ఇవన్నీ కూడా ఈ అష్టాదశ పురాణాల్లో కూడా అవతారాలు రావడం మనకి దశావతారాలు, మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నరసింహావతారం, ఇలా రకరకాల అవతారాలు దాదాపు 10 అవతారాలని వాళ్ళు వర్ణించడం జరిగింది. కాబట్టి పాపులరైజ్ అయింది ఈ విధంగా దైవ చింతన రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళ మనస్సుల్లో ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఒక ఫ్యాన్సీ ఐడియా తోటి దేవుణ్ణి ఏర్పరచుకోవడమే కానీ లోతుగా దేవుణ్ణి చదివి దేవుడి గురించినటువంటి ఒక దేవుడు అనంతుడని, దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయనకి మించినటువంటి వ్యక్తి గాని శక్తి గాని ఉండదని, ఆయనే అన్నింటికీ పైన ఉంటాడని, ఆయనలో పరిశుద్ధత పవిత్రత ఉంటాయని, ప్రేమకు దయకు కరుణకు ఆయన ఆధారభూతుడని, మంచికి ఆయనే మూలమవుతాడని, ఇలా ఒక కాంప్రిహెన్సివ్గా ఆమూలాగ్రమైన ఐడియా ఉన్నటువంటి పరిస్థితి పాపులర్ హిందూయిజంలో లేదు. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైనటువంటి అంటే బిట్స్ అండ్ పీసెస్గా వీళ్ళకి దేవుడి గురించిన అవగాహన ఉన్నట్టుగా మనం చూస్తాం. మీరు ఏ భక్తిపరుడైనటువంటి హైందవ సోదరుడిని కదిలించినా కూడా దేవుని గురించిన పూర్తి అవగాహన ఈరోజు వాళ్ళకి టీచింగ్ కానీ అవగాహన కానీ ఉన్నట్టుగా మనకి కనపడదు అన్నమాట. అందుకనే కొన్నిసార్లు మనం పురాణాల్లో చూస్తాం, అంటే కొన్ని కథల్లో చూస్తే భక్తుడే భగవంతుడి కంటే గొప్పవాడిగా చూపించిన సందర్భాలు. ఉదాహరణకి భస్మాసురుడి కథలో భస్మాసురుడు శివుడికి వీరభక్తుడు అన్నమాట. సో ఆ శివుడు వచ్చి ఎవరి తల మీద చేయబెడితే అతను భస్మం అయిపోయేటట్టుగా వరము అడిగితే భస్మాసురుడు ఆ వరాన్ని ఇవ్వగానే ఆ వరాన్ని ఈయన మీదే పెట్టి టెస్ట్ చేయాలని అనుకోవడం, ఆయన భయపడి పారిపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే భక్తుడు భగవంతుడి కూడా కంట్రోల్ చేయగలడు, ఆ భక్తుడు భగవంతుడి కంటే గొప్పవాడు అని ఒక దశలో అనిపించేటట్టుగా ఈ స్టోరీలు ఉంటాయన్నమాట. సో కాబట్టి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహనతో దేవుణ్ణి సర్వోన్నతుడిగా లేకపోతే దేవుణ్ణి సర్వశక్తిమంతుడిగా, దేవుణ్ణి ఉన్నతుడిగా, దేవుణ్ణి మంచికి ప్రేమకు పవిత్రతకు మూలమైన వాడిగా చిత్రీకరించినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడదు. ఏదో ఒక ఫైనైట్ గాడ్గా, ఏదో కొన్ని విషయాల్లో గొప్పవాడిగా మాత్రమే చూపిస్తున్నటువంటి విధానం ఈ అష్టాదశ పురాణాల ద్వారా బాగా ప్రాచుర్యమయ్యి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు దేవుళ్ళని చేసుకోవడము జరుగుతుంది. ఆ తర్వాత నాయకుల్ని దేవుళ్ళుగా చేసుకోవడం వాళ్ళు చచ్చిపోయిన తర్వాత, మనకి ఇష్టమైన వాళ్ళని దేవుళ్ళుగా చేసుకోవడం వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇది కూడా ఎక్కువైపోయి వాళ్ళకు కూడా దేవాలయాలు మన దేశంలో రావడం, ఆ తర్వాత వాళ్ళు వీరభక్తులు అయిపోయి వాళ్ళని ఏమన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి సెంటిమెంటల్గా అయిపోవడం, ఈవెన్ ఈ రీసెంట్ కాలంలో కూడా మనకి సినిమా యాక్టర్లకి రాజకీయ నాయకులకు కూడా దేవాలయాలు కట్టడం మనం చూస్తాం అన్నమాట. సో ఇది భారతదేశంలో దేవుడి గురించి ఉన్నటువంటి అవగాహన. సో ఒక పరిపూర్ణమైన అవగాహన లేదనే చెప్పాలి. భిన్నమైన అభిప్రాయాలు అంటే ఒక క్రైస్తవంతోటో ముస్లిం ఇస్లాం తోటో లేకపోతే సిక్కిజం తోటో బుద్ధిజం తోటో పోల్చుకొని అక్కర్లేదు. ఒక హిందూయిజంలోనే దేవుడి గురించినటువంటి భిన్నమైనటువంటి దృక్పథాలు, భిన్నమైనటువంటి అవగాహనలు, అభిప్రాయాలు ఉన్నట్టుగా, ఒకదానికొకటి పొంతన కూడా లేనటువంటి అభిప్రాయాలు హిందూ మతంలోనే అంతర్గతంగా ఉన్నట్టుగా మనకి పాపులర్ హిందూయిజం చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఉందండి. అవతారాల గురించి, దేవతల గురించి చెప్పారు. మతం అంటే ఏంటి? ప్రపంచం ముఖ్యంగా మన దేశంలో మతాలు ఎన్ని రకాలు ఉన్నాయి? వాటి గురించి కొంత సమాచారం ఇవ్వనిస్తారు. రైట్ రైట్. మతం అంటే యాక్చువల్గా మనము కార్ల్ మార్క్స్ ఏమనంటే మతం ఒక మత్తు మంది అన్నాడు. మతం అని అంటే అది ఒక కమ్యూనిస్టిక్ సోషలిస్టిక్ భావజాలం. అది చాలా మందికి మతం ఒక మూఢ విశ్వాసం అనేటువంటి ఒక దురభిప్రాయం కూడా ఉంది. అయితే నిజానికి మతం అని అన్నప్పుడు అది ఒక ఆచార వ్యవహారాల ఒక పుట్ట అని చెప్పాలి. దాన్ని ఎక్కడైతే కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు అంటే కాలు తీసి కాలు వేస్తే పుట్టిన దగ్గర నుంచి వచ్చేంత వరకు రకరకాలైనటువంటి సంప్రదాయాలు ఆచారాలతో చంపేస్తూ ఉంటారు అన్నమాట, కట్టుబాట్లతో చంపేస్తూ ఉంటారు. అలాంటి వ్యవస్థను మనం మతం అనొచ్చు. ఇప్పుడు పాపులర్గా మనం చూస్తున్న విషయాన్ని చూసి, ఈవెన్ ఈ రిలీజియస్ హిస్టరీని కూడా మనం చూస్తే, మీరు యూదా మతాన్ని తీసుకోండి, మీరు ఇస్లాం మతాన్ని తీసుకోండి, మీరు హిందూ మతాన్ని తీసుకోండి, మీరు బౌద్ధ మతాన్ని తీసుకోండి, ఏ మతాన్నైనా మీరు తీసుకున్నా కూడా ఈ సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, సాంఘ్యాలు, వ్యవహారాలు, ఇది ఇలానే చేయాలి, ఇది ఇలా చేయకపోతే ఏదో అవుతుంది, ఇది అనే ఒక కట్టుబాటు గీతలు గీసుకొని
అట్లా పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు ప్రతి ఘట్టంలో మానవ దశలో కొన్ని సంప్రదాయాలు వీటికి మనిషి బందీ అయిపోవడం అన్నమాట. సో అట్లాంటి వ్యవస్థను మనం పాపులర్గా చూసి మతం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎటిమాలజీలోకి, విత్పర్తార్థంలోకి వెళ్ళి మనం మూలంలోకి వెళ్ళి చూస్తే మతం అంటే సంస్కృతంలో అభిప్రాయం, అందుకని మనం అభిమతం అంటాం. అభిప్రాయాన్ని తెలుగులో ఇంకో రకంగా మనం చెప్పాలంటే అది నా అభిమతం కాదంటాం, అంటే అది నా అభిప్రాయం కాదు అని. సో భగవంతుడిని గురించి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భిన్నమైన అభిప్రాయాలు, ఎవరికి తోచినట్టుగా వారు భగవంతుడిని దృష్టించడం మొదలుపెట్టిన తర్వాత, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు భగవంతుణ్ణి చేసేసుకున్న తర్వాత తమకున్నటువంటి ఊహాలోచనలను బట్టి, సో ఒక్కొక్క అభిప్రాయం ఒక మతంగా వ్యవస్థాపితం కావడం మనం చూస్తాం. అందుకని ఒక్క హిందూ మతంలోనే ఈరోజు అనేకమైన మతాలు, ప్రపంచంలో కూడా అనేకమైన మతాలు మనకి ఉండడం మనం చూస్తాం. సో ఇది ఒక క్లుప్తంగా ఆలోచన చేస్తే మతము అనని. ప్రపంచంలో అనేకమైన మతాలు ఉన్నాయి, ఈరోజు అనేకమైన మతాలు ఉన్నాయి, కానీ మేజర్గా క్లాసిఫై చేస్తే దాదాపుగా 12 మత సమూహాలు ఉన్నట్టుగా, రిలీజియస్ గ్రూప్స్ ఉన్నట్టుగా మనం చూస్తాం. జుడాయిజం కావచ్చు, క్రిస్టియానిటీ, ఇస్లాం కావచ్చు, లేకపోతే కన్ఫ్యూషనిజం, టావోయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, లేకపోతే హిందూ మతం కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే హిందూ మతాలు అనాలి, అందులోనే అనేక రకాల మతాలు ఉన్నాయి కాబట్టి. తర్వాత సిక్కిజం కావచ్చు, సూఫీజం కావచ్చు, అంటే హిందూ ఇస్లాం ఒక కలయిక ద్వారా వచ్చినటువంటి ఒక ఆప్షూట్, అలాగే జైన మతం కావచ్చు. ఇలాగా మతాలన్నింటినీ మనము పెట్టుకుంటా వెళ్తే దాదాపుగా ఒక 12 గ్రూప్స్గా మనకి కనపడతా ఉంటాయి. ఉదాహరణకి సిక్కిజము, బుద్ధిజం రెండు కూడా, బుద్ధిజం ఏమో హిందూ మతం రిజెక్ట్ చేసి బయటకు వచ్చింది, అంటే వేదాల అధికారాన్ని, కులతత్వాన్ని ధిక్కరించి ఇది కరెక్ట్ కాదు. తర్వాత జీవహింసను కూడా, అంటే అప్పట్లో కర్మయాగం చేసేవాళ్ళు కాబట్టి జీవహింసను కూడా కరెక్ట్ కాదని చెప్పి బుద్ధుడు బయటికి రావడం యాజ్ ఎ రియాక్షన్ టు హిందూయిజం, ఒక హిందూయిజంకి ఒక వ్యతిరేకంగా వచ్చినటువంటి మతంగా మనం బుద్ధిజంని చూస్తాం. ఓకే, అసలు దేవుడి మీదే నమ్మకం లేక అది కూడా ఇంకో రకమైన రియాక్షన్ తోటి జైన మతం ఏర్పడడం మనం చూస్తాం. సిక్కిజం ఏంటంటే హిందూయిజంలో అనేకమైన విషయాలను తీసుకుని ఒక ఆఫ్ షూట్ లాగా, దీనికి ఒక ఉపశాఖ లాగా బయటికి రావడం మనం సిక్కిజంని చూస్తాం. జస్ట్ లైక్ జుడాయిజంలోంచి క్రిస్టియానిటీ ఎలా వచ్చిందో అట్లాగా మనము చూస్తాం అన్నమాట. దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కంపాటిబిలిటీ మనకి సిక్కిజంకి హిందూయిజంకి మనకి కనపడుతూ ఉంటుంది. సో అట్లాగా భారతదేశంలో మనకు అనేకమైన మతాలు ఉన్నాయి. ఒకవేళ ప్రపంచంలో మనం ఒకవేళ గ్రాఫ్ గీస్తే ఎక్కువ శాతం మనకి క్రిస్టియానిటీ ఉన్నట్టుగా మనం చూస్తాం. క్రిస్టియానిటీ దాదాపుగా వరల్డ్ పాపులేషన్లో 31.5%. ఓకే, అలాగే నెక్స్ట్ ఇస్లాం సెకండ్ ప్లేస్ లో 23.2%, అంటే షియాలు సున్నీలు అందరూ కలిపి. తర్వాత ఎవరితో అఫిలియేట్ కాకుండా ఉన్నటువంటి రకరకాల మతాలని తీసుకుంటే 16.3% ఉన్నట్టుగా మనకి ఒక రకమైన సర్వే మనకి కనపడతా ఉంది. అలాగే హిందూయిజం 15% ప్రపంచ జనాభాలో మనకు, బుద్ధిజం 7%, అలాగే మిగిలినటువంటి ఈ రకరకాల తెగలకు సంబంధించినటువంటి జాతులకు, కొండ జాతులకు సంబంధించినటువంటి రిలీజియన్స్ ఒక 6% దాకా ఉన్నట్టు. జుడాయిజం అన్నిటికంటే తక్కువ, 0.2%, బట్ మోస్ట్ పవర్ఫుల్గా కూడా ఈరోజు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక అంటే మనకు సంబంధించిన ప్రశ్న అండి, ఇది క్రైస్తవులు సువార్త చెప్తున్నప్పుడు ఇతర విశ్వాస సోదరులు ఎలా తీసుకుంటారు, ఎలా అర్థం చేసుకుంటారు? ఇక్కడ క్రైస్తవులు తెలుసుకోవాల్సిన ఏదైనా ప్రాముఖ్యమైన విషయం ఏమైనా ఉందా, ఎలా చెప్పాలి అని? ఇది చాలా క్రూషియల్, కీలకమైన ప్రశ్న అండి ఇది. క్రైస్తవులు ఇతరులకి సువార్త చెప్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళను అర్థం చేసుకుంటూ ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి సువార్త చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇప్పుడు ఏథెన్స్ వాసుల దగ్గరికి పౌలు వెళ్ళినప్పుడు వాళ్ళని అతి దేవతా భక్తి గలవారిగా, బహుదేవతారాధన చేసేవారిగా గుర్తించాడు ఆయన. కానీ ఆయన విమర్శ చేయలేదు అక్కడ. విమర్శ చేయకుండా హీ స్టార్టెడ్ విత్ ఎ పాజిటివ్ నోట్. వాళ్ళ భక్తిని మెచ్చుకుంటూ అక్కడి నుంచి దేవుని గురించినటువంటి ఆలోచనలు వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత వాళ్ళకి సువార్త చెప్పడం, యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం జరిగింది. మనం పని ఎంతవరకు అంటే చెప్పడం వరకే మన పని. కాబట్టి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోకుండా ఎదుటి వ్యక్తితో నేను ఎలా మాట్లాడగలను? కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతర విశ్వాసులు ఎలా చూస్తున్నారు. నేను చెప్తున్న నా పరిభాష, నా పదజాలం, నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు
వాళ్ళు ఎలా సంగ్రహిస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని చాలా కీలకమైన ప్రశ్న, మీరు వేసిన ప్రశ్న. కమ్యూనికేషన్లో, కమ్యూనికేషన్ని చాలా కాలంగా బోధించినటువంటి ప్రొఫెసర్గా నేను చెప్పగలను, కమ్యూనికేషన్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఒక స్పీకర్ ఒక లిజనర్ ఉంటే ఎప్పుడు కూడా లిజనర్ కంట్రోల్స్ ద కమ్యూనికేషన్ అంటాం అన్నమాట. ఓకే, సో శ్రోత భాషలో వక్త మాట్లాడాలి, లిజనర్ భాషలో స్పీకర్ మాట్లాడాలి. ఎప్పుడైనా శ్రోత ఇంపార్టెంట్ కమ్యూనికేషన్లో. సో కాబట్టి ఒక క్రైస్తవుడు వెళ్ళి ఒక క్రైస్తవేతర సోదరుడికి, ఇతర సోదరుడికి, ముఖ్యంగా ఒక హైందవ సోదరుడికి సువార్త చెప్పేటప్పుడు ఆ సోదరుణ్ణి ఆ సోదరిని అర్థం చేసుకుని వాళ్ళ అవగాహన ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి చూసుకొని, వాళ్ళ ఇంప్రెషన్స్ ఏంటి చూసుకొని దానికి తగ్గట్టుగా మనం చెప్పాలి. ఓకే, ఉదాహరణకి నేను వెళ్ళంగానే మీరు రక్షణ పొందారా అని నేను అడిగాను అనుకోండి, ఆ పదం వాళ్ళకి చాలా కొత్త పదం, చాలా అపరిచితమైన పదం వాళ్ళకి. వాళ్ళకి రక్షణ అంటే ఏంటంటే ఏదో ఒక పురుగుల మందు వేస్తే ఒక క్రిమి సంహారకత నుండి, క్రిముల నుండి రక్షణ కలిగించడము, లేకపోతే ఒక ప్రమాదంలో ఎవరైనా మనం రక్షిస్తే అది ఒక రక్షణ అవడము. సో ఏ రక్షణ? సో అది చాలా ప్రాముఖ్యమైనది. ఆర్సిస్ ప్రోల్ అనేటువంటి థియోలాజీను ఒక రోజున రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక సువార్థికుడు వచ్చి అమెరికాలో ఒక ట్రాక్ట్ ఇచ్చి మీరు రక్షణ పొందారా అని అడిగాడంట ఆర్సిస్ ప్రోల్ని. అడిగితే ఆయన అన్నాడంట, ఫ్రమ్ వాట్ అని అడిగాడంట వెంటనే. ఆర్ యు సేవ్డ్ అంటే ఫ్రమ్ వాట్ అని అడిగాడంట. నేను ఎక్కడి నుంచి రక్షణ పొందాలి అని అడిగాను. ఈయన ఆల్రెడీ రక్షణ పొందినవాడే, ఈయన ఒక థియోలోజియన్. కానీ అతనికి వెలిగింపు కలగాలి. చాలాసార్లు మనము సువార్త చెప్పేటప్పుడు మన కొలీగ్స్ కి కానీ చాలాసార్లు రోడ్డు మీద చెప్తా ఉంటారు, అసలు అసంబద్ధంగా మాట్లాడుతూ ఉంటారు మన వాళ్ళు. అలా కాకుండా మన తోటి సోదర సోదరి మనల్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎలా చూస్తున్నారు, మోక్షం అనే మాట వాడడం, స్వర్గం అనే మాట వాడడం పరలోకానికి బదులుగా, వాళ్ళ భాషలోకి, తర్వాత కృత జన్మ అనే దానికి, మళ్ళీ జన్మించడం అనే దానికి పునర్జన్మ అనేది వాడడం, ఇలాగా మనము తెలుసుకోవాలి వాళ్ళు ఎట్లాగా అనేటువంటి విషయాలని. వాళ్ళు ఎలా దృష్టిస్తున్నారు మనల్ని, దేవుణ్ణి వాళ్ళు ఎలా దృష్టిస్తున్నారు, మోక్షానికి సంబంధించినటువంటి మార్గాన్ని వాళ్ళు ఎలా దృష్టిస్తున్నారు, పాపాన్ని వాళ్ళు ఎలా దృష్టిస్తున్నారు, మానవ స్వభావాన్ని వాళ్ళు ఎలా దృష్టిస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను దేవుడు అంటుంటే వాళ్ళకి దేవుడు అనే మాట తెలిసినప్పటికీ కూడా నేను భగవంతుడు, దైవం, లేకపోతే పరమాత్మ, ఆత్మ పరమాత్మ ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, నాకు కనెక్ట్ అవుతారు వాళ్ళు. సో ఇక్కడ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి వాళ్ళ పరిభాషలో మాట్లాడడం ఒకటి కమ్యూనికేషన్లో. కంటెంట్, కాన్సెప్ట్ కూడా నేను ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకోటి అర్థం కావచ్చు. ఉదాహరణకి మోక్షం లభించిందా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఒక సంసార చక్రంలో ఇరుక్కుపోయారు. ఇప్పుడు హైందవ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే నేను పాపం చేసినప్పుడు నెక్స్ట్ జన్మ, ఈ జన్మలో నేను పాపం చేస్తే నెక్స్ట్ జన్మలో ఇంకా తక్కువ జన్మను నేను తీసుకుంటాను, హయ్యర్ పుట్టుకుని నేను పుట్టను. అక్కడ మళ్ళీ నేను పాపం చేస్తే ఇంకా తక్కువ జన్మలోకి నేను వెళ్ళిపోతాను. ఎక్కడైనా నేను పుణ్యం కట్టుకొని మంచి పనులు కానీ చేస్తే నెక్స్ట్ జన్మలో కొంచెం హయ్యర్ లెవెల్లో నేను పుడతాను. ఇలాగా నేను పుణ్యం చేసుకుంటూ ఎన్నో వేల లక్షల సంవత్సరాలు వెళ్తే వాళ్ళ దృష్టిలో ఒక యుగం అంటేనే దాదాపుగా 427,000 సంవత్సరాలు. సో ఈ విధంగా నేను మంచి పనులు చేసుకుంటూ ఈ సంసార చక్రం అంటే పుట్టడం మళ్ళీ పుట్టడం చేస్తుంటే దీని సంసార చక్రం, సంసారం అంటే ప్రపంచం అన్నమాట. ఈ ప్రపంచ చక్రంలో నేను చుట్టుకుపోయినప్పుడు ఇందులో నుంచి అంటే ఇక మళ్ళీ పుట్టడం అనేది లేకుండా ఉంటే నేను బ్రహ్మలో లీనమైపోతాను, దాన్ని మోక్షం అనుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ పుణ్యం చేయడము అంటే పాపాన్ని అంటే బ్యాలెన్స్ షీట్ వేస్తే ఇటు పక్కనేమో నేను అసెట్స్, ఇటు పక్కన లయబిలిటీస్ వేసుకుంటే అసెట్స్ లయబిలిటీస్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అలా పుణ్యము పాపం కంటే ఎక్కువ ఉంటే అప్పుడు నా పాపాన్ని క్యాన్సిల్ చేసి ఈ పుణ్యం ఎక్కువై ప్రతి జన్మలో కొంచెం కూడగట్టుకుంటూ వెళ్తాను పుణ్యాన్ని. అలా వెళ్ళిన తర్వాత ఒక స్థాయిలో నేను బ్రాహ్మణుడిగా పుడతాను, ద్విజుడిగా పుడతాను, అప్పుడు నేను బ్రహ్మలో లీనమైపోతాను. ఇది వాళ్ళకున్న కాన్సెప్ట్. సో కాబట్టి వాళ్ళ కాన్సెప్ట్స్ని కూడా అర్థం చేసుకుని వాళ్ళ దృష్టిలో మోక్షం అంటే ఏంటి, వాళ్ళ దృష్టిలో పరలోకం, స్వర్గం అంటే ఏంటి, సో ఈ కాన్సెప్ట్స్ని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి కమ్యూనికేషన్ని, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మనం మాట్లాడాలి వాళ్ళతోటి. వాళ్ళ మీద వెళ్ళి మీరు వింటారా వినరా అని చెప్పి వాళ్ళ మీద తోసేయడం కాదు. మన నాన్నగారి దగ్గరికి మనం ఏదన్నా ఒక నాకు ఈ సంవత్సరం నాకు బట్టలు కొని డాడీ, ఈ సంవత్సరం నాకు బైక్ కొని డాడీ అని చెప్పాలంటే
నేనేం చేస్తాను, నాన్నగారు మంచి మూడ్లో ఉన్నారో చూసుకుంటాను, చూసుకొని ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసుకొని అప్పుడు ప్రపోజల్ పెడతాను, నాకు కొంచెం బైక్ కావాలి ఈ సంవత్సరం, ఎంత వద్దురా అంటే ఎంత అవుతుంది, ఒక 80 లక్షలు అవుతుంది అని నేను చెప్పొచ్చు. సో నేను అది 80 వేలైనా 80 లక్షలైనా సరే ఒక గిఫ్ట్ని నేను ప్రపోజ్ చేస్తున్నప్పుడు, లేకపోతే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే అది నాన్నగారికి చెప్పాలనుకుంటే మంచి మూడ్లో ఉండి చూసుకొని చెప్తాను. మరి ఈ గాస్పల్ చెప్పేటప్పుడు కూడా మనము అవతల వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ భావోద్రేక స్థితి ఎలా ఉంది, వాళ్ళతో నా స్నేహం స్థాయి ఎలా ఉంది, నా సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ పరిస్థితిని బట్టి క్రమేపీ వాళ్ళకి గాస్పల్ చెప్పాలి. కానీ అట్లా కనపడినోడికల్లా అలా పిలిచేసి గబక్కన వాడికి చెప్పేసి ఏదో ఒక డంప్ చేసినట్టుగా, మనము ఇక్కడ నుంచి మట్టి తీసి ఇంకో దగ్గర పడేసినట్టుగా, వింటే విను లేతే సావు అన్న టైప్లో మనం గాస్పల్ చెప్పకూడదు. సో ఇవి మనం అర్థం చేసుకోవాలి. సో వ్యక్తిని అర్థం చేసుకోవాలి, భాషను అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క ఆలోచన సరళిని, వాళ్ళకున్నటువంటి దైవ చింతనను, వాళ్ళకున్న విశ్వాసంలో ఉన్నటువంటి విషయాలను, విషయ సంగ్రహణ శక్తిని, రెండింటిని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళకి మనకి ఎక్కడ కామనాలిటీస్ ఉంటాయో చూసుకుని అప్పుడు సువార్త చెప్పాలి. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. సువార్త గురించి చాలా విషయాలు చెప్పారు కాబట్టి, సువార్త అంటే ఏంటి, సువార్త అసలు సువార్తకు నకిలీ సువార్తకు తేడా ఏంటి? రైట్. యాక్చువల్లీ తెలుగులో సువార్త అనే మాట ఒక ట్రాన్స్లేటెడ్ వర్డ్, అది అది అనువదించబడినటువంటి, తర్జుమా చేయబడినటువంటి పదం అది. కాబట్టి ఆ పదాన్ని మనం ఒకవేళ చూస్తే మంచి వార్తని సువార్త అంట. మనకి వార్తల్లో దుర్వార్తలు ఉంటాయి, మంచి వార్తలు కూడా ఉంటాయి. కొన్ని కొన్ని వార్తలు వస్తే చెవులు మూసుకుంటాం మనం. సో అన్ని వార్తలకు మించినటువంటి శుభ సూచకమైనటువంటి ఒక మంచి వార్త అంటే దేవుడు మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మానవాళి తను తాను రక్షించుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు, వారి పాపంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయనే వారి పాపాన్ని తన మీద వేసుకుని సిలువలో రక్తం కార్చి ఆ శిక్షను చెల్లించి వారిని ఆ శిక్ష నుంచి విడిపించి, దైవోగ్రత నుంచి విడిపించి మళ్ళీ పునరుద్ధానం చెంది తాను పాపం లేనివాడని, తానే దేవుడని, తానే జీవాధిపతి అని నిరూపించుకుని తనను నమ్మిన వారిని అమృత తుల్యమైన జీవితాన్ని వారికి ప్రసాదించడానికి, ఇంకెప్పుడు మరణము లేనటువంటి, మృతము లేనటువంటి జీవితాన్ని ఒక వారికి ప్రసాదించడానికి, పాపరహితమైనటువంటి ఒక జీవితాన్ని వారికి ప్రసాదించడానికి, పాడైపోయిన ఈ బ్రతుకుల్ని మళ్ళీ ఉద్ధరించడానికి, పునరుద్ధరించడానికి ఈ లోకానికి రావడం అనేటువంటి వార్త నిజంగా ఒక క్రైస్తవుడికే కాదు, యూదుడికే కాదు, సర్వ మానవాళికి సువార్త. అయితే లోతుల్లోకి వెళ్ళి చూస్తే, దీని ఆరిజిన్లోకి, మూలాల్లోకి వెళ్ళి చూస్తే మనకు తెలుసు సువార్త అనేటువంటి మాట కొత్త నిబంధనకు సంబంధించినటువంటి మాట. కొత్త నిబంధన ఒరిజినల్గా మూల భాషలో మనం చూస్తే అది గ్రీకు భాషలో రాయడం మనం చూస్తాం. ఆదిమ గ్రీకు భాషలో అంటే మొదటి శతాబ్దంలో సంత వీధుల్లో, మార్కెట్ ప్లేసెస్లో మాట్లాడుతున్నటువంటి వ్యవహారిక గ్రీకు భాష అది. సో వాడుకలో ఉన్న గ్రీకు భాష, కొయినా గ్రీక్ అంటాం దాన్ని. కాబట్టి అక్కడి నుంచి కానీ మనం ఆలోచన చేస్తే ఇవాంజెల్ అనేటువంటి దీంట్లో నుంచి ఈ ఇవాంజలిస్టిక్, ఇవాంజలికల్, ఇవాంజలిజం ఈ పదాలు ఇంగ్లీష్లో కూడా వచ్చాయన్నమాట. ఇక్కడ మీనింగ్ ఏంటంటే దేవుడు మాట్లాడాడు. ఇంగ్లీష్లో మనం ఒకవేళ చూస్తే గాడ్ స్పెల్ ఈజ్ ఈక్వల్ టు గాస్పెల్. సో దేవుని మాటనే సువార్తగా చెప్పడం, దేవుని మాటనే సువార్తగా చెప్పడం. ఒకవేళ గ్రీకు భాషలోకి వెళ్ళి మనం చూసినా కూడా ఈ తెలుగులో ఉన్నటువంటి అర్థం మనకు అక్కడ కనబడుతుంది. ఏది, ఇది అన్ని వార్తలకు మించినటువంటి శుభవార్త, లేకపోతే దేవుని మాట అనేటువంటి మాట అర్థం మనకు స్ఫురిస్తుంది. సో కాబట్టి దేవుడు తెలియచేస్తేనే మనకి ఈ విషయం తెలిసింది. ఏది, ఇట్లాగా దేవుడే దిగి వచ్చి మన పాపాలను ఆయన మీద వేసుకొని సిలువలో చనిపోయి తిరిగి లేచి మనకి మోక్షం ప్రసాదించడానికి వచ్చాడు, ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. ఈ విషయం మనకి బైబిల్ ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు. కాబట్టి సువార్తలో మనకి ఇది మంచి వార్త, గుడ్ న్యూస్ అనేటువంటి అర్థమే కాదు, ఇది దేవుని మాట, దేవుడి ద్వారా అంటే దేవుని నోటి నుంచి వచ్చినటువంటి సువార్త అని మనకి అర్థమవుతుంది. అయితే సువార్త గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సువార్త విషయం చాలా ప్రాముఖ్యమైనది. సువార్తలో విషయం ఏమిటి, ఎందుకంటే ఈరోజు భిన్నమైన సువార్తలు వినపడుతున్నాయి, భిన్నమైన గొంతుకలు వినపడుతున్నాయి మార్కెట్లో మనకి. ఈరోజు మనకి టెలివిజన్స్ ఎక్కువైపోయిన తర్వాత, ఛానల్స్ ఎక్కువైపోయిన తర్వాత, అది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వేరే భారతీయ భాషల్లో కానీ మనం చూస్తే ఎవరు పడితే వాళ్ళు సువార్త చెప్తున్నారు. అవగాహన లేమితో చెప్పేవాళ్ళే ఎక్కువ మంది మనకు కనపడుతుంది. నిజానికి
దేవుడు మనకిచ్చినటువంటి అంతిమ బాధ్యత గ్రేట్ కమిషన్ ఏమిటి అని అంటే మహా ఆజ్ఞ అంటాం దాన్ని. ఆయన వెళ్ళిపోయేటప్పుడు అందరికీ ఇచ్చిన బాధ్యత అది, తన శిష్యులందరికీ ఇచ్చిన బాధ్యత ఏమిటది, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. మత్తయి సువార్త చివరి భాగంలో మనకు అది కనపడుతుంది. సో కాబట్టి మనందరి బాధ్యత సువార్త చెప్పడం. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే సువార్త యొక్క కంటెంట్ని విషయాన్ని పరిపూర్ణమైన అవగాహన చేసుకోకుండా నేను సువార్త చెప్పడం పూనుకుంటే నేను సువార్త బదులు దుర్వార్తే చెప్తాను. అదిమ సంఘంలో కూడా మొదటి శతాబ్దంలో కూడా పౌలు గలతీయులకు రాస్తూ ఈ సువార్త తప్ప ఇంకా వేరే సువార్త దేవదూతలు వచ్చి బోధించిన శాపగ్రస్తులవుతారు అంటాడు. అంటే మొదటి శతాబ్దం నుంచే ఈ రోగం ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే ఒక సత్యం ఉంటుందో ఒక ఒరిజినల్ ఉంటుందో తప్పకుండా డూప్లికేట్స్ తయారవుతాయి. సత్యం లేదనుకోండి, ఒరిజినల్ లేనప్పుడు డూప్లికేట్స్ తయారు కావు. సో ఒరిజినల్ రిలీజ్ అవ్వగానే డూప్లికేట్స్, భారతదేశంలో పోసే ఒరిజినల్ కంటే ముందే రిలీజ్ అవుతాయి డూప్లికేట్స్. సో కాబట్టి ఈ డూప్లికేట్ సువార్తను మనం గుర్తించాలి. మీరు ఇందాక అడిగారు ఏది అసలైన సువార్త ఏది నకిలీ సువార్త. సువార్తలో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమిటి అని అంటే సువార్త ఎవరి చుట్టూ పరిభ్రమిస్తుందంటే క్రీస్తు వ్యక్తిత్వం చుట్టూ పరిభ్రమిస్తుంది. సో సువార్త మనం ప్రకటించేటప్పుడు పక్కనున్నటువంటి నా సోదరుడికి, తోటి భారతీయుడికి, లేదా తోటి క్రైస్తవుడికి నేను చెప్పేటప్పుడు సువార్తని, అది ఒక సభాముఖంగా చెప్పినా, ఒక స్నేహపూర్వకంగా ఒక ఇంట్లోనో ఒక పక్కింట్లోకి వెళ్ళో, లేకపోతే నా వృత్తి స్థలంలోనో నా వర్క్ ప్లేస్లో చెప్పినా సరే, రోడ్డు మీద చెప్పినా సరే, అది ఎలా ఉండాలంటే క్రీస్తు కేంద్రితంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే పర్సన్ ఆఫ్ క్రైస్ట్ని, యేసుక్రీస్తు అనే వ్యక్తిని నేను ప్రకటించలేకపోతున్నానో, ఆయన్ని చూపించలేకపోతున్నానో, అది సువార్త కానేరదు. రెండవ చాలా ప్రాముఖ్యమైన ఎలిమెంట్ సువార్త యొక్క కంటెంట్లో ఏంటంటే సిలువ. ఎక్కడైతే సిలువ ఉండదో, సిలువ గురించి, ఎందుకంటే సిలువ సువార్త అని అపోస్తలులు మాట్లాడడం మనం చూస్తాం, సిలువకు సంబంధించింది సువార్త. సువార్తలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే సిలువ. యేసుక్రీస్తు సిలువను దాచిపెట్టి నేను ఎన్ని చెప్పినా అది సువార్త కాదు. ఎందుకంటే సువార్త అంటే ఏంటి, నన్ను నేను రక్షించుకోలేక నా పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించి నా బదులు శిక్ష చెల్లించి నన్ను విడిపించాడు, ఆయన నాకు మోక్షాన్ని ప్రసాదించాడు. కాబట్టి సిలువ అనేది లేకపోతే సువార్తే లేదనమాట. సో రెండవ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తు చుట్టూ తిరుగుతూ ఉంటుంది సువార్త. సో సిలువను క్రీస్తును వేరు చేయలేం. ఒకవేళ క్రీస్తును పక్కకు తీసేస్తే సిలువ ఒక విగ్రహం అయిపోతుంది. ఒట్టి క్రీస్తునే ప్రజెంట్ చేసి నేను సిలువను ప్రజెంట్ చేయకపోతే క్రీస్తును పూర్తిగా ప్రజెంట్ చేసిన వాడిని నేను కాలేనన్నమాట. సో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడము సువార్త. అదే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అని అంటాడు. సో నిజమైన సువార్త ఏమిటి అంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం నిజమైన సువార్త. అయితే ఒక చిన్న కాషన్, హెచ్చరిక ఏమిటంటే, ఒకరోజు నేను ఉద్యోగానికి బస్సులో వెళ్తూ ఉంటే ఒక సోషల్ మాస్టర్ కూర్చున్నారు నా పక్కన. ఆయన హైందవుడు, ఆయన నన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాడు. నేను క్రైస్తవుని అన్న విషయం ఆయనకి ఎరుకలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రశ్న వేశాడు నన్ను, అయ్యా మీ క్రైస్తవులతో ఒక ఇబ్బంది ఉంది అని అన్నాడు. ఏమిటండి అని అన్నాను నేను. అంటే ఆయన అన్నాడు, మీరు ప్రతి మనిషిని కూడా పాపి అని ముద్రేస్తాడండి, మేము అట్లానము, మనిషి దైవాత్మ సంభూతుడు అంటాము, మనిషిని చాలా గొప్పగా చూస్తాము, తోటి మనిషిని గౌరవిస్తాము, మీరేమో మనిషిని చాలా కించపరిచి మాట్లాడతారు, ఇది ఎంతవరకు సబబు అన్నాడు ఆయన. నేను ఆయనకు మొదట క్షమాపణ చెప్పాను, సార్ మీరు చెప్పే దాంట్లో కొంత పాయింట్ ఉంది, మనిషిని పాపి అని ముద్ర వేసేసి మాట్లాడుతున్నప్పుడు కొంత బాధ కలుగుతుంది, మీకు బాధ కలుగుతున్నందుకు సారీ, అయితే అందులో వాస్తవం కూడా ఉంది సార్, అది కూడా మీరు గ్రహించాలి. అయితే మా వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే సువార్త ఆరంభించేటప్పుడు స్టార్టింగ్ పాపి అని స్టార్ట్ చేస్తారు. బైబిల్ మనం జాగ్రత్తగా చదివితే మనిషిని గురించి, మనిషి పాపి అని బైబిల్ స్టార్ట్ కాదు. ఆదికాండం మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయం తర్వాత మూడో అధ్యాయం వస్తుంది. మూడో అధ్యాయంలో మనిషి పాపి అయ్యాడు. సో కాబట్టి సువార్త చెప్పేటప్పుడు, మానవుని స్వభావం చెప్పేటప్పుడు నేను క్రైస్తవులకు ఇచ్చే, సువార్తికులకి బోధకులకి ఇచ్చే సలహా ఏమిటంటే, మన టీవీ పరంగా మనిషి పాపి అన్న దగ్గర ఆరంభించకండి. మనిషిని దేవుడు అద్భుతంగా చేశాడు, తన పోలికలో చేసుకున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు. మనిషి దైవస్వరూపి అని ఆరంభించాలి. ఆ దైవస్వరూపి అయిన మనిషిని
దేవుడు అలా సృజించిన తర్వాత, ఎంతో వైభవోపేతంగా సృజించిన తర్వాత ఆ గ్లోరియస్ స్టేట్ని, ఆ మహిమను అతను పాపం వల్ల పోగొట్టుకున్నాడు. ఇది రెండో స్టెప్. నేను డైరెక్ట్గా రెండో తరగతి చదవలేను, ఒకటో తరగతి చదివిన తర్వాత రెండో తరగతికి రావాలి. సో కాబట్టి ఒక రాజుగారు ఎదురుగి వచ్చి ఒక రిపోర్టరు, జనరల్గా రాజులు రిపోర్టర్స్ని పంపించి మళ్ళీ సాయంత్రం కల్లా తీసుకుంటారన్నమాట. రిపోర్టర్ వచ్చి వేర్షల్ ఐ బిగిన్ అని అడిగాడంట కింగ్ని. వేర్షల్ ఐ బిగిన్ అన్నాడంట, నేను ఎక్కడ మొదలు పెట్టాలి రాజుగారు అని అన్నాడంట. రాజుగారు అన్నంట, బిగిన్ ఎట్ ద బిగినింగ్ అన్నాడంట, మొదట్లోనే మొదలు పెట్టరా అన్నాడంట. కాబట్టి సువార్త మొదలయ్యేది ఆదికాండం మూడో అధ్యాయం దగ్గర మొదలు కాదు, సువార్త ఆదికాండం మొదటి అధ్యాయం దగ్గర మొదలవుతుంది. సో సృష్టి గురించి చెప్పిన తర్వాత పతనం గురించి చెప్పండి, పతనం గురించి చెప్పిన తర్వాత విమోచన కార్యం గురించి చెప్పండి, రక్షణ గురించి చెప్పండి. అది సరి అయినటువంటి క్రమం సువార్త చెప్పేటప్పుడు. నేను చేసాను ఈ మధ్యకాలం రక్షించబడడం అనే దానికి కొన్ని కొత్త కొత్త కోణాలు తీసుకొస్తున్నారండి. ఈ ఫలాంది చేస్తే రక్షించబడతారు, ఈ ఫలాంది చేస్తే రక్షించబడతారు అనే ఈ కొత్త పద్ధతులు ఎందుకు తెస్తున్నారంటారు? చాలా కఠినమైన పదజాలం వాడడం జరిగిందండి అపోస్తలు. ఎవరైతే సువార్తను మార్చడానికి ప్రయత్నం చేస్తారో, మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సువార్తను మార్చడానికి ప్రయత్నం చేస్తారు. గలతీ పత్రికలో వాళ్ళని ఏమంటాడంటే శాపగ్రస్తులు అంటాడు. ఫిలిప్పీ పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూస్తే కుక్కలతో జాగ్రత్త అంటాడు పౌలు. చాలా కఠినమైన పదజాలం వాడతాడు. ఎందుకంటేనండి, ఇది ఘోరమైన తప్పిదం. ఇది నేను చేసినా సరే, పౌలు అదే అంటాడు, నేను చేసినా శాపగ్రస్తుడిని అంటాడు. ఇది ఘోరమైన తప్పిదం అనమాట. సిలువకు, యేసుక్రీస్తు సిలువ మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది. యేసుక్రీస్తు సిలువకు నేను ఏమి కలిపినా, ఏమి తీసేసినా అది ఘోరమైన పాపం అవుతుంది. అందుకని నేను శాపగ్రస్తుని అవుతాను. ఆదిమ ఆ దినాల్లో ఏం జరిగిందంటే, సంఘంలో యూదులు కొంతమంది వచ్చారు. యూదులు క్రైస్తవులైనటువంటి యూదులు వచ్చారు. వాళ్ళు ధర్మశాస్త్రం పట్ల ఒక నిష్ట కలిగినటువంటి యూదులు అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చి నువ్వు సున్నతి చేయబడితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, అఫ్కోర్స్ నువ్వు మార్మన్స్ పొందావు, అఫ్కోర్స్ నువ్వు పాపాలు క్షమించమని అడిగావు, అఫ్కోర్స్ యేసుక్రీస్తు నిన్ను తన రక్తంలోకి అడిగాడు, అఫ్కోర్స్ నువ్వు సిలువలో నీ యొక్క నమ్మకాన్ని ఉంచావు, బాగుంది, కానీ ఇది కూడా ఉండాలి అని సున్నతి చేసుకోవాలి, చేసుకోకపోతే కుదరదు, నువ్వు రక్షణ కోల్పోతావు, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అనేటువంటి ఒక దుర్బోధన తీసుకొచ్చారు. అప్పుడు ఎంతో భారమైన హృదయంతో, వేదనతో, చాలా ఆక్రోశంతో పౌలు గలతీ పత్రిక రాస్తాడు. అది కాంటెక్స్ట్, గలతీ పత్రిక యొక్క కాంటెక్స్ట్ అన్నమాట. ఈరోజు అదే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మనము ఆధ్యాత్మికంగా సున్నతి చేయబడిన వాళ్ళం అంటాడు. నిజమైన ఇస్రాయేలీలో మనమే అంటాడు. వాళ్ళు శరీరం ముందు సున్నతి చేయబడితే మనం హృదయం ముందు సున్నతి చేయబడిన వాళ్ళం అంటాడు పౌలు. మనమే నిజమైన ఇస్రాయేలీలు అంటాడు. సో ఈరోజు ఏమనుకుంటారంటే, చాలామంది ఈరోజు మన రాష్ట్రంలోనే సున్నతి చేసుకొని బాధపడుతున్నటువంటి, శారీరకంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే సున్నతి చేయకపోతే ఎక్కడ రక్షణ కోల్పోతామో అన్న ఒక గుబులు, దిగులు తోటి వాళ్ళకి సగం తెలిసి సగం తెలియక వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, హెబ్రీ బైబిల్లో ఇలా ఉంది, హెబ్రీ కొత్త నిబంధనలో ఒక్క దగ్గర చూపించమనండి ఒక స్టేట్మెంట్, సున్నతి చేయబడని ఎడల రక్షణ కోల్పోతావు అనే ఒక స్టేట్మెంట్ని వాళ్ళు ఎవరైనా సరే, నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, హెబ్రీ, అసలు గ్రీకులో కదా రాశారు న్యూ టెస్టమెంట్, హెబ్రీలో ఎలా ఉంటుందండి? ఒరిజినల్గా రాసింది న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన గ్రీకులో రాశారు. వీళ్ళేం చెప్తున్నారు, హెబ్రీలో అలా ఉందట. హెబ్రీలో ఎలా ఉంటుంది? ఒరిజినల్గా రాసింది హెబ్రీ భాషలో కాదు, పాత నిబంధన హెబ్రీ భాషలో, కొంత భాగం అరమాయిక భాషలో రాశారు, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాసినప్పుడు నీకు ఎక్కడుంది ఆ స్టేట్మెంట్? దాన్ని పట్టుకొని అసలు బైబిల్ని ఆమూలాగ్రంగా మీరు చదవండి, సిలువ తప్ప మరొకటి లేదు. అందుకనే నేను కేవలము సిలువనే, సిలువ ఇవ్వబడిన క్రీస్తుని తప్ప మీ మధ్యలో ఇంకెవరిని నేను ఎరగలేదని చెప్తాడను. సో ఆయన దృష్టంతా సిలువ మీదే. అసలు ఆయన జీవితం అంతా దారుపోసాడు పౌలు సిలువ కోసం. ఎలాగైనా ఆయన మళ్ళీ ఫిలిప్పీ పత్రికలో చెప్పేటప్పుడు, ఏ విధము చేతనైనా నేను క్రీస్తుని ఎరగాలని, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలని, ఆయన సిలువ శ్రమల్లో పాలిభాగస్థుడు కావాలని. ఎక్కడ సున్నతి గురించిన ప్రస్తావన లేదు, ఎక్కడ సున్నతి గురించిన ప్రస్తావన లేదు. సో ఒకవేళ క్రియలు మనం పరలోకానికి తీసుకెళ్లేటట్లయితే, సున్నతి పరలోకానికి తీసుకెళ్లేటట్లయితే, అది ఎంత అపచారం అంటే, యేసుక్రీస్తు సిలువ
వంద శాతం నాకు న్యాయం చేయట్లా. యేసుక్రీస్తు సిలువ నాకు పరిపూర్ణమైన శక్తిని ఇవ్వట్లా రక్షణకు. సిలువ గురించి ఏం చెప్పాడు ఆయన? నశించువాడికి అది వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడేవాడికి అది దేవుని శక్తి అన్నాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ క్రాస్ నేను ఈరోజు పరలోకానికి వెళ్తాను, అంతే తప్ప సున్నతిని బట్టి కానే కాదు. ఎన్ని వచనాలు ఉన్నాయండి, తన అద్వితీయ కుమారుడిని విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని, తన్ను ఎందరు అంగీకరించరో వారికి దేవుని పిల్లలవుటకు అధికారం అనుగ్రహిస్తాడని. కేవలం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, మళ్ళీ చెప్తాడు ఎఫెసీ పత్రిక 2:8 కూడా, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది క్రియల వలన కలిగినది కాదు. సున్నతి క్రియ కదా, ఇది క్రియల వలన కలిగినది కాదు అని చాలా సుస్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఎవడనూ అతిశయించడానికి వీలు లేదు అని పౌలు బోధిస్తాడు. మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు అని ఎఫెసీ పత్రిక 2:8 ఎంత సుస్పష్టంగా బోధిస్తే, ఈరోజు మన వాళ్ళు వచ్చి ఇంకొక బ్యాచ్ వచ్చి ఏం చెప్తుంది, యేసుక్రీస్తుని మీరు యెషువా అని పిలవాలి, యెహోవా దేవుణ్ణి యావే అని పిలవాలి, ఇలా పిలవకపోతే మీరు రక్షణ కోల్పోతారు అని మరింకొక తప్పుడు బోధ. అసలు యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడే 5 కాండాలని అనువదించారు. 70 మంది స్కాలర్స్ పండితులు కలిసి 5 కాండాలని, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా ఉన్నటువంటి 5 కాండం, తొరా అంటారు లా, అది హెబ్రీ భాషలో నుంచి గ్రీకు భాషలోకి అనువదించారు. దాన్ని సెప్టువాజింట్ అన్నారు. సెప్ట అంటే 70, 70 స్కాలర్స్ పండితులు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, కానీ సెప్టువాజింట్ అన్నారు. అది యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడే 33.5 సంవత్సరాల కాలంలోనే అనువదించబడినటువంటి ఆ పుస్తకం ఎలా అవైలబుల్గా ఉంది. అందులో మెస్సియాకు బదులు ఏం వాడారు, క్రిస్టోస్ అనే పదం వాడారు. మరి వాళ్లే ట్రాన్స్లేట్ చేశారు, ఆ పదాన్నే కొత్త నిబంధనలోకి తీసుకున్నారు. అందుకనే క్రైస్ట్ అనేటువంటి మాట వచ్చింది, క్రిస్టోస్ అనేటువంటి గ్రీకు పదం వాడడం జరిగింది. మరి వాళ్ళు శబ్దాన్ని ఎలా మార్చారు, నువ్వెవరి మధ్యలో వచ్చి చెప్పడానికి? అపోస్తలులు వేసిన పునాదికి మించిన పునాది లేదు కదా. సో ఇవన్నీ తెలియకుండా ఉన్నటువంటి ప్రజానీకం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమని అడుగుతారంటే, మీ పేరేమిటి సార్? మీరు బెన్హర్ అని చెప్తారు. తెలుగులో మీ పేరేమిటి సార్? బెన్హరే అంటారు మీరు. తమిళంలో మీ పేరేమిటి సార్? బెన్హరే అంటారు మీరు. ఆ తర్వాత హిందీలో మీ పేరేమిటి సార్? బెన్హరే అంటారు. మరి ఇన్ని భాషల్లో మీ పేరు బెన్హరే కదా, మరి యేసు ప్రభు పేరు తెలుగులో యేసు, హిందీలో యీషు, ఇస్లాంలో ఈసా, ఇంగ్లీష్లో జీసస్, ఏమిటి సార్ ఇది? ఇది అపచారం కదా అంటారు. మనకు చూడడానికి కన్విన్సింగ్గా ఉంటుంది. ఒక శబ్దాన్ని భాషాంతరం చేయడం వేరు, ఒక అర్థాన్ని భాషాంతరం చేయడం వేరు. అర్థాన్ని భాషాంతరం చేసినప్పుడు, అనువదించినప్పుడు దాన్ని ట్రాన్స్లేషన్ అన్నారు. శబ్దాన్ని భాషాంతరం చేసినప్పుడు దాన్ని ట్రాన్స్లిటరేషన్ అన్నారు, లిప్యంత్రీకరణ అన్నారు. అంటే పేర్లను శబ్దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు, కానీ పేర్ల యొక్క అర్థాన్ని ట్రాన్స్లేట్ చేయరు. ఇప్పుడు యేసు అంటే అర్థం ఏంటంటే పాపుల రక్షకుడు అని. కాబట్టి యేసు అని వచ్చిన చోటల్లా పాపుల రక్షకుడు, పాపుల రక్షకుడు అని ట్రాన్స్లేట్ చేయరు. ఆ శబ్దాన్ని యథాతథంగా ట్రాన్స్లేట్ చేస్తారు. అలా ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటారు. శబ్దాన్ని ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి. సో శబ్దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్క భాషలో శబ్దం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను సౌత్లో కొన్ని ప్లేసెస్లోకి వెళ్తే నన్ను బ్రగాష్ అంటారు. వాళ్ళకి పా పలకదు, కా పలకదు, బ్రగాష్ అంటారు వాళ్ళు. రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటారు బెంగాల్కి వెళ్తే, నిజానికి రవీంద్రనాథ్ ట్యాగూర్ అయినా వా పలకదు కాబట్టి బా పలుకుతారు వాళ్ళు. అలా భాషాంతరం, శబ్దాన్ని భాషాంతరం చేసినప్పుడు శబ్దం స్లైట్గా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను క్యాట్ అనేటువంటి మాటని తెలుగులో యథాతథంగా రాయలేను, క్యాట్ అని రాయాలి లేకపోతే కాట్ అని రాయాలి, కానీ క్యాట్ అని రాయలేను. బ్యాంక్ అనేటువంటి మాటని బ్యాంకు అని రాయాలి లేకపోతే బాంకు అని రాయాలి, కానీ బ్యాంక్ అని మాత్రం నేను రాయలేను. ఆ శబ్దము, ఆ శబ్దానికి సంబంధించినటువంటి లిపి, దానికి సంబంధించిన ఒత్తులు పొలులు నా దగ్గర లేవు తెలుగులో. కాబట్టి బ్యాంక్ నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు చూసేవాళ్ళు, ఇప్పుడు మనకి పల్లెటూరులో ఏమని అంటారు, బ్యాంకీకి వెళ్తున్నావా అంటారు, బ్యాంకీ బ్యాంకీ అంటారు. ఎందుకంటున్నారు బ్యాంకీ బ్యాంకీ అని? స్కూల్ అనేటువంటి మాటని ఉర్దూ కాలనీలోకి వెళ్తే ఇస్కూల్ ఇస్కూల్ అంటారు. అవునండి. సో ఇదేంటంటే, శబ్దాన్ని భాషాంతరం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా కొంత మార్పు జరుగుతుంది అనమాట. మా చెల్లెలి పేరు బ్యూలా, క్రిస్టియన్ నేమ్, బైబుల్ నేమ్. మా చుట్టూ ఉన్నటువంటి చాలామంది హైందవ ఇరుగు పొరుగు వాళ్ళు బీబులమ్మ అనేవాళ్ళు. బ్యూలా ఎక్కడ, బీబులమ్మ ఎక్కడ? సో ఇదేంటంటే, ఒక భాష నుంచి ఇంకో భాషలోకి వెళ్ళినప్పుడు ఈ శబ్దం మారుతుంది. అయితే యేసుక్రీస్తు వారి మీద మనం పెట్టేటువంటి విశ్వాసము ఆయన పదం యొక్క, లేకపోతే ఆయన ఆయన బిరుదు యొక్క, ఆయన నామం యొక్క శబ్దం మీద కాదు. ఆయన నామం అంటే ఆయన వ్యక్తిత్వం.
మోషే ముందు నా నామమును ప్రకటించను అంటే దేవుడు తన వ్యక్తిత్వాన్ని ప్రకటించాడు. నిర్గమకాండం 33:34 మనం చదివితే నామము అంటే వ్యక్తిత్వం. మీరు నా నామంలో ప్రార్థన చేస్తే తండ్రి మీరు ఏదడిగితే అది ఇస్తాడంటే అర్థం ఏంటంటే నా శబ్దంలో అని కాదు. దాని అర్థం ఏమిటంటే నా క్యారెక్టర్కు అనుగుణంగా మీరు ఏమడిగినా నేను ఇస్తాను, నా తండ్రి మీకు ఇస్తాడు అని అర్థం. సో ఇక్కడ నామము అంటే అక్కడ శబ్దం కాదు, అక్కడ ఇంపార్టెంట్. ఆ నామానికి సంబంధించిన ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఆయన వ్యక్తిత్వం ఇంపార్టెంట్. సో ఇక్కడ క్యారెక్టర్ మీద దృష్టి పెట్టాలి. సో యేసు అనే వ్యక్తి మనల్ని రక్షిస్తాడు, కానీ యేసు అనే పదానికి సంబంధించిన శబ్దం మనల్ని రక్షించదు. యేసుక్రీస్తు కాలం నాటికి యేసులు ఎంతమంది ఉన్నారంటే కనీసం మనకు తెలిసి 10 ఉన్నారు. అందుకని ఆయన గుర్తించడానికి నజరేయుడైన యేసు అని పిలవడం జరిగింది. ఎందుకు ముందు నజరేయుడు అనే మాటను తగిలించారు? ఆయన యొక్క సొంత ఊరిని ఎందుకు తగిలించాల్సి వచ్చింది? ఆయన నివాసం ఉన్నటువంటి ఊరిని ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? అంటే వేరే యేసులు కూడా ఉన్నారు, అందుకని నజరేయుడైన యేసు నామంలో అన్నారు. కాబట్టి అక్కడ యేసు అనే శబ్దానికి ప్రాముఖ్యత లేదు, యేసు అనేటువంటి వ్యక్తిత్వానికి ప్రాముఖ్యత ఉంది. సో యేసు అనే వ్యక్తిని బట్టి రక్షణ తప్ప యేసు అనే శబ్దాన్ని బట్టి రక్షణ కాదు. సో ఇలాగా సువార్తలు రకరకాలుగా, ఇది చేస్తేనే సువార్త, ఇది చేస్తేనే రక్షణ అనేటువంటి ఇవి వస్తున్నాయి. ఈరోజు మనం రక్షణ ఛానల్లో ఉన్నాము. స్వచ్ఛమైన సువార్తను అందించి ప్రజలకు రక్షణ మార్గాన్ని చూపించడమే రక్షణ ఛానల్ యొక్క అభిమతం, రక్షణ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ప్లాట్ఫామ్లో ఇలా మాట్లాడడం, రక్షణ గురించి వివరించడం, సువార్త గురించి వివరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొన్ని ప్యారలల్స్ ఉన్నట్టుగానే మనకి కనపడతాయి క్రైస్తవ్యానికి, హైందవ ఆలోచనకు, ఈ క్రైస్తవ ఆలోచనకు, ఈ స్వర్గం, మోక్షం, పాపం, పుణ్యం ఇలాంటివి వచ్చినప్పుడు అనమాట. సో కానీ కొంత భిన్నత్వము అక్కడ చాలా సుస్పష్టంగా మనకి కనపడతా ఉంటాయి. మన దేశంలో ఒక నానుడి ఉంది, సర్వమతాలు ఒకటే, సర్వమతాలు అచ్చుగుద్దినట్టు ఒకటే అనుకోండి, ఇంకో మతం పుట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా ఇక్కడ భిన్నత్వం మనకి కనపడుతుంది. ఆ భిన్నత్వం మనం తెలుసుకొని ఒకరితో ఒకరు చక్కగా సంభాషించుకొని మన భావజాలాన్ని ఇచ్చిపుచ్చుకున్నప్పుడు నేను హైందవ మతం మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు, ఒక హైందవ సోదరుడు స్నేహితుడు క్రైస్తవ్యంలో కూడా ఇంట్రెస్ట్ చూపించవచ్చు, అవకాశం ఏర్పడుతుంది, ఒక ఓపెన్ చర్చ జరిగినప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ స్వర్గం గురించి మోక్షం గురించి ఏమిటి అని అంటే, ఇందాక నేను చూచాయిగా చెప్పాను, క్రైస్తవంలో మోక్షం, స్వర్గం, పరలోకం అంటే అర్థం ఏమిటంటే పాపము నుంచి విడుదల. నేను దేవుణ్ణి ధిక్కరించి ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన గీసిన గీత నేను దాటడం వల్ల పాపాన్ని అంటించుకున్నాను. ఆ అంటించుకున్న పాపాన్ని నేను ఈరోజు విదిలించుకోలేకపోతున్నాను. పాపం చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడు అని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదులతోటే చెప్పడం మనం చూస్తాం. సో ఈ పాపాన్ని చేస్తూ ఉండడం వలన నేను జన్మతహాను, కర్మతహాను, పుట్టుకలోను, ఆ తర్వాత చేసే కార్యాల ద్వారాను నేను పాపాన్ని అంటగట్టుకున్నాను, పాపాన్ని మూటగట్టుకున్నాను. ఆ పాపం నుంచి నేను విడుదల పొందలేనటువంటి నిస్సహాయతలో నేను ఈరోజు ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నన్ను విడిపించడానికి పాపరహితుడైనటువంటి దేవుడు, ఎందుకంటే ఏ మానవుడు పాపరహితుడిగా లేడు కాబట్టి, ఈవెన్ హైందవ మతంలో మనుధర్మ శాస్త్రంలో కూడా మనం గతంలో అనుకున్నట్టుగా పాపోహం పాప కర్మాహం అనేటువంటి మాట 2వ అధ్యాయంలో మనుధర్మ శాస్త్రంలో, పుట్టుకతోను ఆ తర్వాత కర్మ ద్వారాను వ్యక్తిత్వము కర్మ రెండు కూడా పాపయుక్తం అయిపోయినాయి. నాకు నన్ను రక్షించడానికి ఎవరు రావాలంటే త్రాహిమా కృపయా దేవా శరణాగత వత్సలే. అలాగే బైబిల్ కూడా ఆ విషయాన్ని, ఏ విషయాన్ని చెప్తుందో దాన్ని ఒప్పుకుంటుంది, ఇది మనుధర్మశాస్త్రం. సో కాబట్టి దేవుడే పాపరహితుడు కాబట్టి ఆయన దిగి వచ్చి నన్ను ఈ పాపం నుంచి విడిపించి మరొక ఉన్నతమైన జీవితంలోకి నన్ను తీసుకువెళ్తున్నాడు. అక్కడ పవిత్రత ఉంటుంది, పాపము ఉనికి నుంచి నేను బయటికి వెళ్తాను, పాపము శక్తి నుంచి నేను విడుదల పొందుతాను, పాపం యొక్క ఉగ్రత నుంచి, పాపం యొక్క శిక్ష నుంచి నేను విడుదల పొందుతాను, మరణము లేనటువంటి జీవితంలోకి ప్రవేశిస్తాను, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవునితో మమేకమైనటువంటి, దేవునితో స్నేహితునిలాగా సహవసించేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను పొందుకుంటాను. సో ఒకవైపు నుంచి పాపం నుంచి విడుదల, మరొక వైపు నుంచి దేవునితో దగ్గరగా ఉన్నటువంటి జీవితం, ఇది మోక్షం, స్వర్గం, లేక పరలోకం, లేక రక్షణ అన్నదానికి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆలోచన, బైబిల్ ఆలోచన. అటువైపున హిందూ మతంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళకి మోక్షం అంటే అది కాదు. మోక్షం అంటే ఏమిటంటే నేను ఇప్పుడు పాపం చేశాను, ఈ పాపానికి నేను కర్మను అనుభవించాలి. కర్మను అనుభవించుట అంటే నా క్రియల యొక్క పాపానికి నేను అనుభవించాలి. ఈ కర్మను అనుభవించేటువంటి ప్రాసెస్లో, ప్రక్రియలో నేను వచ్చే జన్మలో
నేను ఈ రోజు ఈ జన్మలో ఏదైతే చేస్తానో దానికి తగ్గట్టుగా పుట్టుకను పుడతాను అనమాట. ఈ జన్మలో పాపం చేస్తే నెక్స్ట్ జన్మలో తక్కువ పుట్టక పుడతాను, అక్కడ పాపం చేస్తే ఇంకా తక్కువ పుట్టక పుడతాను, అక్కడ పాపం చేస్తే ఇంకా తక్కువ పుట్టక పుడతాను, ఇలా ఒక సైకిల్లో నేను చిక్కుకుపోతాను. ఈ మరణ జననాలు జనన మరణాలు అనేటువంటి ఒక సైకిల్లో చక్రంలో నేను చిక్కుకుపోయి అందులోంచి నన్ను ఇంకా విడిపించే నాదుడే ఉండడం. ఎలా విడుదల పొందాలి నేను అంటే ఈ పాపాన్ని క్యాన్సిల్ చేసుకునే అంత, దీన్ని క్యాన్సిల్ చేసి ఇంకా కొంచెం పుణ్యం మూటగట్టుకోవడం అంటాం. అందుకనే ఈ పుణ్యం మూటగట్టు ఎక్కువ పుణ్యాన్ని అంటే పాపానికి ఆపోజిట్ మంచి కార్యాలు నేను చేస్తూ 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 వెళ్తే, అంటే ఒక జన్మలో కాదు అనేక వేల జన్మల్లో నేను చేసుకుంటా వెళ్తే చివరికి ఎక్కడో మోక్షం లభిస్తుంది నాకు. అందుకనే ఏదైనా ఒక దాంట్లో చిక్కుకుపోయి విడుదలైతే అబ్బా వాడికి మోక్షం లభించింది అంటారు అన్నమాట. అంటే మోక్షం అంటే స్వర్గం అంటే వాళ్ళ దృష్టిలో అదనమాట. అప్పుడు ఆ చక్రంలోంచి నేను బయటపడతాను, అంటే ఈ శరీరం ఉండదు దానికి, ఆత్మ రూపంగా నేను బయటపడి ఈ ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది, బ్రహ్మలో కలిసిపోతాను, లేకపోతే బ్రహ్మతో ఒక యూనియన్ ఏర్పడుతుంది. సో దీన్ని మోక్షం అన్నారు హైందవ మతంలో ఉన్నటువంటి ఆలోచన ఇది. అయితే మీరు పాప పుణ్యాల గురించి కూడా అడిగాను. బైబిల్లో పాపం అంటే దేవుడు ఏదైనా గీత గీసి చెయ్యొద్దు అని అంటే దాన్ని చేయడం పాపం, లేకపోతే చెయ్యి అని చెప్తే దాన్ని చేయకుండా ఉండడం పాపం. అంటే సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్, అంటే పాజిటివ్ సిన్ ఉంది, నెగిటివ్ సిన్. నేను చెయ్యొద్దు అన్న దాన్ని చేస్తే అది నెగిటివ్ సిన్, చెయ్యమని చెప్తే దాన్ని చేయకుండా ఉంటే కూడా మినకుండిపోతే కూడా అది కూడా పాపం, అది పాజిటివ్ సిన్. సో ఈ విధంగా బైబిల్ పాపాన్ని అభివర్ణిస్తుంది. హైందవ మతంలోకి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే అక్కడ కొన్ని సెట్ రూల్స్ ఉంటాయన్నమాట, ఆ రూల్స్కి తగినట్టుగా నేను ప్రవర్తిస్తే అది పుణ్యం, అలా కాకుండా ప్రవర్తిస్తే అది పాపం. క్లియర్ డెఫినేషన్స్ లేవు. నేను ఆ మధ్యకాలంలో రిషికేష్ నుంచి వచ్చినటువంటి ఒక 80 సంవత్సరాల మహాపండితుడు స్వామి దయానంద సరస్వతి గుంటూరుకు వచ్చినప్పుడు ఆయన వన్ వర్స్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు ఆయన. అంటే భగవద్గీతలోంచి ఒక ఒక వచనం తీసుకుని ఆ వచనం మీద పారాయణం చేస్తారు, ఆ రోజంతా కూడా కామెంటరీ చెప్తారు. గ్రేట్ స్కాలర్, భగవద్గీతకు సంబంధించిన గ్రేట్ స్కాలర్. సో నేను నా స్నేహితుడు డాక్టర్ ఆనంద్ కుమార్ ఇద్దరం ఆయనతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని ఒక 30 నిమిషాలు వారి దగ్గరికి వెళ్ళాను. నేను ఒక స్నేహితుడు ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆయన నేను అడిగాను, సార్ పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి అని నేను అడిగాను. ఆయన అడిగితే ఆయన అన్నాడు పాపం పుణ్యాలు అసలు లేవన్నాడు. ఆయన పాపం లేదు పుణ్యం లేదని అన్నాడు. ఎట్లా సార్ అట్లా చెప్తున్నారు ఏంటి మీరు అంటే, లేదండి పాపం లేదు పుణ్యం లేదు. ఎందుకంటే ఆయన అద్వైతవాది. చాలామంది హైందవులు ఈరోజు పాపం ఏంటో పుణ్యం ఏదో క్లారిటీ లేదు వాళ్ళకి. చాలా శాస్త్రాల్లో కూడా ఇదే పాపము ఖచ్చితంగా దీన్ని పాపం అంటారు, ఖచ్చితంగా దీన్ని పుణ్యం అంటారు అని లేదన్నమాట. సో ఏదో పాపులర్గా కొంతమంది గురువులు చెప్పినట్టుగా బాబు ఇలా చేయవయ్యా నీకు పుణ్యం వస్తుంది అంటే గురువుగారు చెప్పిన దాన్ని బట్టి పుణ్యం ఏదో చేసి పుణ్యం వచ్చిందన్న ఒక ఫీలింగ్ అన్నమాట. ఇదిగో 100,000 మందికి దాన ధర్మాలు చేయి, అదే అన్నం పెట్టు పుణ్యం వస్తుంది ఇలా అన్నమాట. ఓకే, మీరు ఇది కంటిన్యూ చేస్తుండగానే ఒక కాల్ తీసుకుందామండి. తప్పకుండా అండి. సౌదీ నుంచి కాల్ చేస్తున్నారు కృష్ణ గారు. రైట్, ప్రైజ్ దలాడండి కృష్ణ గారు. హలో, ప్రైజ్ దలాడండి. ప్రైజ్ దలాడండి సార్, మీ ప్రశ్న అడగండి. నేను సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నానండి, నాకు ప్రశ్న ఉంది. అడగండి. యేసుక్రీస్తును అంగీకరించి విశ్వాసం నుంచి రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు వారిని నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వాసం నుంచి రక్షణ పొందిన తర్వాత జీవిత ప్రయాణంలో పాపములకు మరలా దాసుడైపోతే విశ్వాసం ఉంది హృదయంలో క్రీస్తే రక్షిస్తాడు, క్రీస్తు వల్ల మాత్రమే రక్షణ అనే ఉద్దేశం ఉంటుంది, కానీ ఆ వ్యక్తికి జీవితాంతం ఉంటుంది, బలంగా ఉంటుంది, కానీ అతని జీవితం అలాగే నడుస్తూ ఉంటుంది, పాపం జీవితం నడుస్తూ ఉంటుంది, ఈ వ్యక్తి రక్షణ కోల్పోతాడా? అసలు ఆ పొజిషన్ ఉండదు సార్, అట్లాంటి పొజిషన్ లేదు అసలు. ఒకవేళ నేను పాపంలోనే కొనసాగుతూ ఉంటే నేను రక్షణ పొందలేదని అర్థం, ఒకవేళ నేను రక్షణ పొందితే పాపంలోనే కొనసాగను అని అర్థం. ఎందుకంటే దేవుడు వచ్చి మన హృదయంలో నివసిస్తాడు, ఆయన ఆయన బీజం మనలో ఉంటుంది కనుక మనం పాపంలో కొనసాగమని సుస్పష్టంగా యోహాను తన పత్రికలో చెప్తాడు, 3వ అధ్యాయంలో మొదటి యోహాను పత్రికలో తను చాలా సుస్పష్టంగా చెప్తాడు. సో ఇది ఒక హైపోథెటికల్గా మనం ఊహించుకుంటున్నాం అంతే, ఇది హైపోథెటికల్గా మనం ఊహించుకుంటున్నాం. రెండు భిన్నమైనటువంటి విషయాలు. నిజంగా నేను మారుమనసు పొందితే, నిజంగా దేవుడు నా హృదయంలో ఉంటే
దేవుడు నా హృదయము మీద ధర్మశాస్త్రాన్ని రాస్తానన్నాడు, నా స్వభావాన్ని మారుస్తానన్నాడు, ఇదిగో సమస్తమును గతించాయన్నాడు, పాతవన్నీ కూడా క్రొత్తవైపోయి అన్నాడు, ఎవడన్నో క్రీస్తు చేసినందున్నాడల వాడు నూతన సృష్టి అని చెప్పాడు. సో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఉద్దేశించినటువంటి ఏర్పరిచినటువంటి సత్క్రియలు చేయడానికి మనం యేసుక్రీస్తునందు సృజించబడ్డామని, దేవుని చేతి పని అన్నామని ఎఫెసీ పత్రిక 2:10 ఉంది. సో సత్క్రియలు చేయడానికి కెపాసిటీని నేను సంతరించుకుంటాను అకార్డింగ్ టు బైబుల్. సో కాబట్టి ఒకవేళ నేను మారు మనసు పొందానని చెప్పుకొని, రక్షణ పొందానని చెప్పుకొని, నాకు బలమైన విశ్వాసం ఉందని చెప్పి నేను చూపిస్తూ బయటికి ఒక పక్కన పాపంలోనే నేను కొనసాగుతూ ఉంటే నా రక్షణనే అనుమానించాలి, నా రక్షణనే అనుమానించాలి. అది నకిలీ రక్షణ అవుతుంది, అది నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది, ఇతరులను కూడా నేను మోసం చేసినట్టు అవుతుంది. సో కాబట్టి అసలు ఈ పొజిషన్ లేదండి. నిజంగా రక్షణ పొంది మళ్ళీ పాపానికి దాసుడైపోవడం, పాపంలోనే ఉండిపోవడం, పాపంలోనే కొనసాగడం అనేది లేదు. ఇది ఒక విషయం మనం గుర్తించాలి. రెండో విషయం ఏంటంటే, ఒక విశ్వాసి అడపాదడపా పాపంలో పడే అవకాశం ఉంది కానీ పాపంలో కొనసాగడు. 1 యోహాను 2:10 మనం చూస్తే మొదటి భాగంలో యోహానిలా అంటాడు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండునట్లు నేను ఈ మాటలు మీకు వ్రాయుచున్నాను. ఆ మాట అన్నాడు అంటే పాపం చేసే అవకాశం ఉంది అని అర్థం. నా చిన్నపిల్లలారా, అసలు అవకాశమే లేదనుకోండి, మీరు పాపం చేయకుండునట్లు రాస్తున్నాను అని హెచ్చరించాల్సిన పని లేదు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండునట్లు నేను ఈ మాటలు మీకు రాయిచున్నాను. మనలో అంటే విశ్వాసుల్లో, ఎందుకంటే 1 యోహాను 3 విశ్వాసులకు రాశాడు కాబట్టి, మనలో ఎవడైనను పాపము చేసిన ఎడల యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన మన పాపముల నిమిత్తమే కాదు లోకమంతటి పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు అనేటువంటి మాట ఉంది. దాని అర్థమేమిటి? ఒకవేళ పొరపాటున విశ్వాసి పాపం చేస్తే మళ్ళీ లెగుస్తాడు. అయితే అతను చేసిన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, 1 యోహాను 3 కొంచెం ముందు అధ్యాయంలోకి వస్తే, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మనల్ని సమస్త దుర్నీతి నుంచి కడిగి పవిత్రపరుస్తాడు అనేటువంటి మాట ఉంది. కాబట్టి ఒక విశ్వాసి పాపములో కొనసాగడు, పాపాన్ని ఎంజాయ్ చేయడు, పాపానికి బానిస కాలేడు నిజమైన విశ్వాసి అయితే. అడపాదడపా పొరపాటున పాపంలో పడితే యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి అద్దం అనుకున్నాడు, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి నాకు పాపక్షమాపణ దొరుకుతుంది అది నేను ఒప్పుకుంటే. ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే, పాపాన్ని ఒప్పుకోవాల్సిన పని లేదు, హైపర్ గ్రేస్ అని చెప్తున్నారు. పాపాన్ని ఒప్పుకోవాల్సిన పని లేదు, నువ్వు పాపాన్ని ఖండించాల్సిన పని లేదు, పాపిని హెచ్చరించాల్సిన పని లేదు, వదిలేసేయాలి అని చెప్తున్నారు చాలామంది ఈరోజు. హైపర్ గ్రేస్ అనేది ఒక తప్పుడు బోధ. ఈరోజు మీకు ఇంటర్నెట్లో కూడా మీరు చూస్తే, జోసెఫ్ ప్రిన్స్ అనేటువంటి ఒక సింగపూర్ బేస్డ్ ప్రీచర్ ఈరోజు ఈ విషయాలని చాలా గట్టిగా చెప్తున్నాడు, మనం పాపాలను ఒప్పుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా క్షమించబడతాయి. నో నో, బైబిల్ అలా చెప్పట్లేదు, ఎక్కడ కూడా చెప్పట్లేదు. దెర్ ఈస్ అ బిగ్ నో, యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్ బిఫోర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎన్నిసార్లు నేను తప్పు చేస్తే అన్నిసార్లు నేను ఒప్పుకొని తీరవలసిందే. అయితే నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు నేను నడక నేర్చుకునేటప్పుడు చాలాసార్లు పడతాను, కానీ తర్వాత తర్వాత పడ్డము తగ్గిపోతుంది, ఆ తర్వాత నిలదొక్కుంటాను. నిలదొక్కున్న తర్వాత ఇక పడను అనుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు పడతాను, కాళ్ళెరగ కొట్టుకుంటాను. సో అలాగే ఒక విశ్వాసి కూడా మొదట్లో చాలాసార్లు పడతాడు, కానీ క్రమేపీ పడ్డం మానేస్తాడు, పడ్డం తగ్గిపోతుంది. కానీ పెద్దవాడైపోయిన తర్వాత కొన్నిసార్లు ఎప్పుడైనా ఏమరపాటుగా ఉంటే దావీదులాగా 50 సంవత్సరాల అప్పుడు పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ పాపక్షమాపణ మాత్రం తప్పనిసరిగా మనం ఒప్పుకుంటే యేసుక్రీస్తు తన శిలువ రక్తాన్ని బట్టి కడుగుతాడు. సో ఈరోజు నేను పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళను, ఎందుకంటే నా పాపముల నిమిత్తమే కాదు లోకమంతటి పాపము నిమిత్తము యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, ఆయన శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఎవరు పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళరు? ఎందుకు వెళ్తారు? యోహాను సువార్త 3:18 ప్రకారము, ఎవరైతే తన అద్వితీయ కుమారుడిని అంగీకరించలేదో వారు ఇప్పటికే తీర్పు తీర్చబడి ఉన్నారు. యేసుక్రీస్తును అంగీకరించలేదు కాబట్టి నరకానికి వెళ్తారు. ఎవరు కూడా పుణ్యాన్ని బట్టి మంచిని బట్టి పరలోకానికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? నా నీతి దేవుని నీతి ముందు మురికి గుడ్డల్లాగా ఉంది, నా నీతి ఆయన స్టాండర్డ్ అందుకోలేదు. యేసుక్రీస్తు నీతిని బట్టి,
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఏమనంటాడు, నేను ఇప్పుడు అతిశయించట్లేదు, నేను ధర్మశాస్త్రాన్ని బట్టి నాకు అబ్బినటువంటి నీతిని నేను నిష్ఠాగరిష్టంగా జీవించాను, పరిసయ్యుడిలాగా జీవించాను, అయినప్పటికీ కూడా ఆ నీతిని నేను ఎంచుకోవట్లేదు, యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం ద్వారా కలిగిన నీతినే నేను ఎంచుకుంటున్నాను అని చాలా గుర్తు చేస్తాడు ఆయన. కాబట్టి ధర్మశాస్త్రపు నీతి నన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు, యేసుక్రీస్తును అంగీకరించాను కాబట్టి నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నాను కాబట్టి నాకు నిత్య నరకం దొరుకుతుంది. అంతే తప్ప ఈరోజు పాపాన్ని బట్టి నరకానికి ఎవరు వెళ్ళరు, పుణ్యాన్ని బట్టి పరలోకానికి ఎవరు వెళ్ళరు. యేసుక్రీస్తుని బట్టే ఆయనకు ఎస్ చెప్పారా నో చెప్పారా అన్నదాన్ని బట్టే పరలోకము నరకాలు నిర్ణయం అవుతాయి. ఓకే, చాలా మంచి విషయం తెలియజేశారండి. ఇంకొక కాల్ తీసుకుందామండి. ఈ కాల్ ఇంకొక 2 కాల్స్కి ఆప్షన్ తప్పండి, ఎందుకంటే సమయం కూడా అయిపోతుంది, చాలా విషయాలు చెప్పాలి. రాణి గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ లాడమ్మా రాణి గారు. మిమ్మల్ని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నానండి. థాంక్ యూ మా ప్రైజ్ లాడ్. అయితే సార్ నిన్నటి నుంచి అంటే సంక్రాంతి కోసం అని మా రిలేటివ్స్ అంతా గ్యాదర్ అయ్యి నన్ను వేపుకు తినేస్తున్నారు అనమాట క్వశ్చన్స్ తోటి. నేనైతే కొన్ని చెప్పగలిగానండి. మరి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే అపోస్తుల కార్యాలు 18:18 లో పాల్ గారు హెయిర్ కట్ చేయించుకున్నారు కదా, అలాంటివి మేం చేస్తంటే మీరు ఎందుకు తప్పు అంటున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తున్నారండి. సెకండ్ ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని మా గాడ్ అంటారు, మీ గాడ్ అలా అన్నారు, శిష్టుల్ని కూడా రక్షిస్తారని చెప్తున్నారు కదా, మరి ఓల్డ్ టెస్టమెంట్ అంతా మీ గాడ్ చేసింది అదే కదా, అదే మా గాడ్ కూడా చెప్తారు అని చెప్పి వాదిస్తున్నారండి. మంచి ప్రశ్న అడిగారమ్మా, రెండు కూడా మంచి ప్రశ్నలు అడిగారు, రెండు అడిగారు కాబట్టి క్లుప్తంగా నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు పౌలు మొక్కు తీర్చుకోవడం అనేది మీరు జాగ్రత్తగా చూస్తే ఆయన తర్వాతి కాలంలో రెగ్యులర్గా మొక్కు తీర్చుకున్నట్టుగా మనకు కనపడదు. ఆయన ఏంటంటే యూదులు ఆయన మీద ఒక అభియోగం మోపారు, సో ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి ఒక అపోస్తలుడు అని. సో కాబట్టి ఆయన అపోహను తొలగించడాని కోసము ఆయన యొక్క పరిసే నిష్ట ప్రకారము ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని విదిలించుకోవడానికి కోసము ఆయన నిర్మలమైన మనసాక్షి కోసం దాన్ని చేసి ఉండవచ్చు. అయితే ప్రతి మొక్కు ఒకటి అవ్వదు. వీళ్ళు కూడా కావాలంటే పౌలు ఎక్కడ మొక్కు చెల్లించాడో అక్కడికి వెళ్ళమనండి, అక్కడ మొక్కు చెల్లించమనండి. సో కాబట్టి నేను ప్రతి దగ్గర మొక్కు చెల్లిస్తాను అన్ని మొక్కులు ఒకటే అనుకుంటే అది అవ్వదు. దేవుడి దగ్గర మొక్కు చెల్లించుకోవడం వేరు, దేవుడు కాని దగ్గర మొక్కు చెల్లించుకోవడం వేరు, మూఢనమ్మకంతో మొక్కు చెల్లించుకోవడం వేరు, వేరే ఉద్దేశాలతో మా సదుద్దేశాలతో మొక్కు చెల్లించుకోవడం వేరు. సో కాబట్టి ఆ మొక్కుని ఈ మొక్కుని ఈక్వేట్ చేయడం అనేది సరి అయినటువంటి విధానం కాదమ్మా. రెండో విషయం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళిక పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా మనం చదివితే దాంట్లో మార్పు ఏం లేదు. మొదట్లో పాత నిబంధనలో కూడా పాపులను రక్షించడానికి దేవుడు బలి పశువుని పెట్టాడు, బలి అర్పించడం, వారి పాపాలని ప్రతి సంవత్సరం ఆయన క్షమించడం, ప్రధాన యాజకుడి పాపాలని, ఆ ప్రధాన యాజకుడి తర్వాత ఆయన ఎవరైతే నడిపిస్తున్నాడో ఆ ప్రజల పాపాన్ని కూడా ఆ బలి పశువు యొక్క అది వధింపబడినప్పుడు ఆ రక్తాన్ని చిందించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించడం మనం మొదటి నుంచి చూస్తున్నాం. అది పాత నిబంధనలో శిక్షించడము కొత్త నిబంధనలో రక్షించడం అనేది లేదు. ఎవరిని శిక్షించాడంటే దేవుడు, ఎవరైతే దేవుడు ఏదైతే ఒక ప్రొవిజన్ పెట్టాడో క్షమించడానికి ఒక విసులుబాటు కలిగించాడు, ఒక ప్రొవిజన్ పెట్టాడు దేవుడు, ఆ విసులుబాటును తిరస్కరించి అంటే క్షమ ఇస్తే దేవుడు ఆ క్షమను కూడా అందుకోకుండా క్షమను కూడా ధిక్కరించి దేవుణ్ణి ధిక్కరించారే వాళ్ళను దేవుడు శిక్షించాడు పాత నిబంధనలో. రేపొద్దున కొత్త నిబంధనలో కూడా నరకంలో శిక్షిస్తాడు, అందులో తిరుగులేదు. దేవుడు పాపాలన్నీ క్షమించి క్షమనిచ్చినప్పుడు క్షమనే తిరస్కరిస్తే ఇక దానికి శిక్ష నుంచి తప్పించుకోలేము, క్షమను తిరస్కరించినప్పుడు ఇంక శిక్ష మిగులుతుంది నాకు. సో కాబట్టి అది దేవుడు ఇనవిటబుల్గా శిక్షించినటువంటి అనివార్యంగా శిక్షించినటువంటి పరిస్థితి అది. అది మీరు పాత నిబంధనలో అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది నిలబడేటువంటి విషయం కాదమ్మా. దేవుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే హైందవ మతంలో ఉన్నప్పుడు ఆ మాట ఎక్కడుంది? అవతారం దగ్గర ఉంది. దేవుడు అవతారం ఎందుకు ఎత్తుతాడట? 4వ అధ్యాయము భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించేది ఏమిటంటే పవిత్రానాయ సాధునాం అనేటువంటి శ్లోకంలో దుష్టుల్ని శిక్షించడానికి శిష్టుల్ని రక్షించడానికి నేను అనేక అవతారాలు ఎత్తుతుంటాను అని చెప్పాడు ఆయన. ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు? అవతారాల కాంటెక్స్ట్లో చెప్పాడు. పాత నిబంధనలో దేవుడు శిక్షించేటప్పుడు ఆయన అవతారం ఎత్తలా,
అవతారం ఎత్తకుండానే శిక్షించాడు. నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా, దుష్ట శిక్షణకు అవతారం అవసరం లేదు. ఈరోజు వేరే దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ను పట్టుకోవడానికి మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళక్కర్లేదు అక్కడికి. మన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్న టెర్రరిస్టులను పట్టుకోగలడు, ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద బాంబులు వేయించగలడు, నాశనం చేయించగలడు. సో దేవుడు టెక్నాలజీ మానవ టెక్నాలజీ కంటే ఎక్కువగా ఉంటుంది. దుష్ట శిక్షణకు అవతారం అవసరం లేదు. సరే శిష్ట రక్షణకు వచ్చాడా దేవుడు అవతారం ఎత్తాడా అంటే, శిష్టుడు ఒక్కడూ లేడనేటువంటి సంగతి బైబిల్ చెప్పడమే కాదు, మనధర్మశాస్త్రం కూడా చెప్తోంది. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయాదేవా శరణాగత వత్సలే, 2వ అధ్యాయం మనధర్మశాస్త్రంలో ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి మనువు కూడా ఒప్పుకుంటున్నాడు, మన ధర్మానికి భారతీయ సనాతన ధర్మానికి పునాదులు వేసినటువంటి పితరుడైనటువంటి మనువు ఒప్పుకుంటున్న మాట ఏంటంటే, మానవుడు సహజ సిద్ధంగా పాపి, మానవుడు అంతర్గతంగా పాపి, నా అహం పాపి, కాబట్టి నా కర్మ కూడా పాపం అయిపోయింది. నన్ను రక్షించేవాడు ఒక్క మానవుడు కూడా లేడు, కాబట్టి దేవుడు పాపరహితుడైన వాడే దిగి రావాలి. కాబట్టి అవతారం దేనికి కావాలి? దుష్ట శిక్షణకు అవసరం లేదు. శిష్ట రక్షణ కోసం వచ్చాడంటే ఒక్క శిష్యుడు ఒక మంచివాడు కూడా లేడు, కాబట్టి నేను పాపిని, పాపిని రక్షించడానికే అవతారం ఉంటుంది. ఈవెన్ మీరు హైందవ ధర్మాన్ని హైందవ శాస్త్రాన్ని జాగ్రత్తగా చదివితే కూడా అవతారము దుష్ట శిక్షణకు కాదు, శిష్ట రక్షణకు కాదు, దుష్ట రక్షణకు పాప రక్షణకు అని అర్థమవుతుంది. ఇది కామన్ సెన్స్ ఉన్నటువంటి ఓపెన్ మైండ్ ఉన్నటువంటి ఏ సత్యాన్వేషైనా ఒప్పుకొని తీరాల్సిందే, ఏ మతస్థుడైనా ఒప్పుకొని తీరాల్సిందే, విఘ్నత కలిగిన ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే, అది మనం చెప్తున్నాం. కాబట్టి మిక్స్ చేసుకోవద్దు. పాత నిబంధనలో దుష్ట శిక్షణ అవతారానికి సంబంధించింది కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, అవతారం కాంటెక్స్ట్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సాధ్యం కాదు, అది సమంజసం కాదు, అది అసంబద్ధమైనది. అవతారం కేవలం దుష్ట రక్షణకు పాపరక్షణకు మాత్రమే, ఇది విఘ్నత కలిగిన ఎవరైనా సంబద్ధమైనది సమంజసమైనది ఒప్పుకుంటారు. ఇంకొక ఫైనల్ కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి, ప్రైజ్ అలాడండి శ్రీనివాస్ గారు, ప్రైజ్ అలాడండి. హలో ప్రవేశ్ అలాడండి, మీ ప్రశ్న అడగండి సార్. నాది ఒక క్లిష్టమైన ప్రశ్న అండి, చాలా మందిలో ఉంది డౌట్, దీని వల్ల చాలా మందికి నివృత్తి అవుద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభువును పూర్తి అంగీకరించిన వాళ్ళు పూర్ణ ఆత్మతో ఒక ప్రభువును మాత్రమే ప్రేమించి సేవించాలా, లేకపోతే యెహోవా దేవుణ్ణి కూడా చేస్తూ ప్రభు నామం ద్వారా? ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ద్వారా రెండు రకాల పుస్తకాలు వచ్చినాయి, యెహోవా దేవుడికి ప్రేయర్ చేసుకుంటూ ఎంతో మంది ప్రవక్తలు ఆయన పుట్టించాడు తీసేశాడు, అట్లాగే యేసుక్రీస్తు కూడా ఒకడు కాబట్టి యెహోవా దేవుడికే చేయాలని చెప్పేసి ఒక బుక్ మార్కెట్ లోకి వచ్చింది. మనం ఏదైనా యూదులమా? అంతా కొట్టేయబడింది పాత నిబంధన, మనం ప్రభువుకు మాత్రమే చేయాలని చెప్పేసి ఒక గ్రంథం మార్కెట్ లో ఉందండి. ఇది ఏది కరెక్ట్? చాలా మంది కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు, బోధకులు వింటున్నాను టీవీలో, సగం మంది ప్రభువుకు చేయమంటున్నారు, కొంతమంది యెహోవాకు చేసి యేసు నామం మీద చేయమంటున్నారు. దాని మీద క్లుప్తంగా దయచేసి వివరణ ఇవ్వగలరు. శ్రీనివాసరావు గారు, చాలా మంచిది ఈ ప్రశ్న మీరు లేవనెత్తారు. కానీ మార్కెట్ లో ఏది ఉంది అనే దానికంటే బైబిల్లో ఏదుంది అనేది ప్రాముఖ్యం అండి. మార్కెట్ లో రకరకాల స్వరాలు వినపడతాయి, రకరకాల రచనలు బయటకు వస్తాయి, రకరకాల ధోరణులు పుట్టుకొస్తాయి, మార్కెట్ లో రకరకాలుగా పుడతాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న వెనక ఒక ప్రీసపోజిషన్, ఒక పూర్వాలోచన ఉంటుంది, దాన్ని మనం ముందు మనం విశ్లేషించుకోవాలి. ఏ పూర్వాలోచనతో ఈ ప్రశ్న వేస్తున్నారు? యెహోవా దేవుడికి ప్రార్థన చేయాలా, యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయాలా అనే ప్రశ్న ఇది. ఒక మీమాంస, మీమాంస లేని చోట, సందిగ్ధం లేని చోట సందిగ్ధాన్ని సృష్టిస్తున్నారు. ఇది ఒక మిథ్యా సందిగ్ధం, ఇది అనవసరమైన సందిగ్ధం, ఇది లేని సందిగ్ధాన్ని మనం సృష్టించుకుంటున్నాం. నిజానికి యెహోవా దేవుడు యేసుక్రీస్తు వేరు వేరు దేవుళ్ళైతే, ఇద్దరు దేవుళ్ళైతే, అప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఈయనకు ప్రార్థన చేయాలా, ఆయనకు ప్రార్థన చేయాలా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు మీరు ప్రశ్న వేసేటప్పుడు బెనర్ గారికి వేయాలా, ప్రకాష్కి వేయాలా అనేటువంటి ప్రశ్న మీకు ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే మేము ఇద్దరం వేరువేరు కాబట్టి, వేరువేరు మనుషులం కాబట్టి, ఒకే అయినప్పుడు యెహోవా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమైనప్పుడు ఈ ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుందండి? అసలు ఉత్పన్నం కాదు, ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇంకొక మాట మీరు అన్నారు, యేసుక్రీస్తు కూడా ఒకనొక ప్రవక్త కాబట్టి, ప్రవక్తలు యెహోవా దేవుడి వైపు చూపించారు కాబట్టి యేసుక్రీస్తుని కాదు మనం యెహోవా దేవుడినే ఉద్దేశించి ప్రార్థన చేయాలి అని. యేసుక్రీస్తు కేవలం ప్రవక్త కాదు. చూడండి, ప్రవక్తలందరినీ ఒక తాటి మీద పెట్టి యేసుక్రీస్తుని ఇంకొక తాటి మీద పెట్టాడు హెబ్రీ గ్రంథకర్త. గతంలో దేవుడు నానా సమయాల్లో నానా విధాలుగా మన పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇప్పుడైతే కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడని చాలా సుస్పష్టంగా.
ఏ ప్రవక్తని కూడా యేసుక్రీస్తు స్థానంలో పెట్టలేదు. హెబ్రీ గ్రంథం మీరు చదివితే మోషే కంటే ఆయన శ్రేష్ఠుడు, అహరోను కంటే ఆయన శ్రేష్ఠుడు. ఆయన అహరోను క్రమము చొప్పున కాక నా మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చినటువంటి మిక్కిలి హెచ్చైన పాపుల్లో చేరినటువంటి ప్రధాన యాజకుడు ఆకాశంలో మనకున్నాడు అని అంటాడు. అంటే మిగిలిన ప్రధాన యాజకులందరూ వాళ్ళు వెళ్ళి ఆ శిక్షను చెల్లించేటప్పుడు, లేకపోతే ఆ బలి పశువుని అర్పించేటప్పుడు తమ పాపాల కోసం కూడా అర్పించుకున్నారు. కానీ ఈ ప్రధాన యాజకుడు పాపరహితుడైనటువంటి వాడు. ఒక్క ప్రవక్తను చూపించండి పాపరహితుడైన వాడిని. ఆయన కేవలం ప్రవక్త కాదు, ఆయన ప్రవక్త యొక్క పాత్రను పోషించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అంతేగాని ఆయన కేవలం ప్రవక్త కాదు, ఆయన మానవుడిగా పుట్టాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. కానీ ఆయన కేవలం మానవుడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎవరైనా ప్రవక్త ఎప్పుడైనా ఈ మాట అన్నాడా, నేను తప్ప, నా ద్వారా తప్ప ఎవరూ పరలోకానికి చేరలేరు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ వెళ్ళలేరు అని ఎప్పుడైనా ప్రవక్త అని చెప్పాడా? ఎప్పుడైనా ఏ ప్రవక్త అయినా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్పాడా? చెప్పలేదు కదా. ఏ ప్రవక్త అయినా ఆరాధిస్తుంటే దేవా అని అంటే ఒప్పుకున్నాడా? యేసుక్రీస్తుని ఆరాధించారు, దేవుడిగా అంగీకరించారు. ఏ ప్రవక్త గురించైనా ఆది ఎందు వాక్యం ఉండిన, వాక్యం దేవుని ఎద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను అనే మాట ఉందా? లేదు. సో కాబట్టి ఆయన్ని కేవలం ప్రవక్తగా చేయకండి. యేసుక్రీస్తు వారే చెప్పారు, నా నామములో మీరు ఏది అడిగిన తండ్రి ఇస్తాడని, ఆయన నామంలో ప్రార్థన చేయాలని సుస్పష్టమైపోతుంది అక్కడ. సో కాబట్టి వాళ్ళు ఇద్దరు వేరు కాదు, త్రియేక దేవుడు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10:31 ఈ మాటలు చెప్పాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. సో వారిని ఎప్పుడైతే మనం విడదీసి చూస్తామో ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది అనవసరమైన కన్ఫ్యూజన్, ఇది లేని కన్ఫ్యూజన్ని సృష్టించుకుంటున్నాం మనం. యెహోవా సాక్షులు, లేకపోతే ముస్లిం సోదరులు, లేకపోతే కొన్ని కొన్ని కొత్త మతాలు వచ్చాయి ఈ మధ్య, యావే సమాజము, ఇలాంటి వాళ్ళు ఈ మధ్య ఈ గలిబిలి సృష్టిస్తున్నారు. కానీ నిజానికి త్రియేక దేవత్వాన్ని, బైబిల్లో ఉన్నటువంటి దేవుని స్వరూప స్వభావాల్ని ఒప్పుకునేవాళ్ళు, యథాతథంగా అర్థం చేసుకునేవాళ్ళు, అసలు వాళ్ళకి ఈ ప్రశ్న రానే రాదు. ఈ ప్రశ్న అనవసరమైన ప్రశ్న, ఇది అనవసరమైన సందిగ్ధము. దయచేసి ఆ సందిగ్ధం నుంచి మనం బయటికి రావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్య గారు, ఇంకో ప్రశ్న అండి. మీరు ఇందాక చెప్తూ చాలా విషయాలు చెప్పారు. క్రైస్తవ్యంలో తిరిగి జన్మించడం అని ఉంది, అలాగే హైందవ సమాజంలో మరి పునర్జన్మ అని ఉంది. ఈ రెండు ఒకటేనా, లేకపోతే తేడా ఏమైనా ఉందా? రైట్. ఈ తిరిగి, పునః అనే మాటలు మాత్రం సేమ్ లాగా కనపడతాయి, కానీ అసలు కాన్సెప్ట్ కంప్లీట్ గా భిన్నమైంది అన్నమాట. ఓకే. క్రైస్తవంలో ఉన్న ఆలోచన ఏంటంటే పునర్జన్మ, తిరిగి జన్మించడం పరలోకానికి తీసుకువెళ్తుంది, మోక్షానికి తీసుకువెళ్తుంది. హైందవంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పునర్జన్మ మోక్షానికి దూరం చేస్తుంది. అంత భిన్నత్వం ఉంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్. పునర్జన్మ క్రైస్తవంలో పునర్జన్మ ఆధ్యాత్మికమైంది, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టడం కాదు, మళ్ళీ శారీరకమైనటువంటి పుట్టుక కాదు. హైందవ ఆలోచనలో పునర్జన్మ మళ్ళీ శారీరకమైనటువంటి పుట్టుక, అది మానవ పుట్టుక కావచ్చు, గోవుగా పుట్టడం కావచ్చు, మరో జంతువుగానో కీటకంగానో పుట్టడం కావచ్చు, ఎలాగైనా కావచ్చు. సో ఇంత భిన్నత్వం ఉందన్నమాట. హైందవ ఆలోచనలో నేను మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటే నాకు మోక్షం లేదని అర్థం. మళ్ళీ పుట్టకుండా ఉంటే నేను భగవంతుడిలో లీనమైపోయాను, బ్రహ్మలో లీనమైపోయాను అని అర్థం. మళ్ళీ పుట్టకపోతే రక్షణ, మళ్ళీ పుట్టకపోతే మోక్షం అక్కడ. ఇక్కడ మళ్ళీ పుడితేనే మోక్షం, రక్షణ. ఓకే. నికోదేముతో యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు యోహాను సువార్త 3:1 ఒకడు తిరిగి జన్మించితేనే తప్ప, కొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యం చూడలేడని నేను నీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. సో కాబట్టి అంత వ్యత్యాసం ఉందన్నమాట. సో కాబట్టి పునర్జన్మ అనే పదం మనం వాడచ్చు, కానీ దానికి కొత్త అర్థాన్ని ఇచ్చి దాన్ని వివరించి మనం వాడాలి. దీనికి కొంతమంది థియోలోజియన్స్ అభ్యంతరం చెప్పచ్చు, కానీ దీనికి మనకి బైబిల్లో బేసిస్ ఉంది. ఉదాహరణకి యోహాను సువార్త 1:1 ఆది ఎందు వాక్యం ఉండిన, వాక్యం దేవుడైన, వాక్యం దేవుని యొద్ద ఉండిన అనేటువంటి మాట చెప్తున్నప్పుడు యోహాను వాక్యము అన్న చోట గ్రీక్లో వాడిన పదం ఏంటంటే లోగోస్. ఈరోజు మా స్కూల్ పేరు కూడా అదే, లోగోస్. లోగోస్ అని అంటే గ్రీక్లో లాజిక్ అనే అర్థం ఉంది, స్టడీ అనే అర్థం ఉంది, వర్డ్ మాట అనే అర్థం ఉంది, వాక్కు అనే అర్థం ఉంది. సో గ్రీకులు ఏమని నమ్మారంటే దేర్ ఈజ్ ఎ రీజనింగ్ పవర్, నాట్ ఎ పర్సన్. ఓకే. వ్యక్తి లేడు, కానీ ఒక రీజనింగ్ పవర్ ఉంది. ఈ హేతుబద్ధమైనటువంటి ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, ఆ రీజనింగ్ పవర్ దట్ గవర్న్స్ ద వరల్డ్ అని నమ్మారు వాళ్ళు. ఒక ఒక హేతుబద్ధమైన శక్తి
ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. అదే సమస్త దేవుళ్లకు దేవతలకు ప్రపంచానికి కారణభూతమైంది అని దాన్ని వాళ్ళు ఏమన్నారంటే లోగోస్ అన్నారు. సో లోగోస్ ఈజ్ ద లాజిక్ ఆఫ్ ద వరల్డ్, లోగోస్ నుంచే సమస్తం పుట్టుకొచ్చాయి అనేది వాళ్ళు నమ్మారు. అయితే యోహాన్ ఏం చేశాడంటే ఆ లోగోస్ అనే పదాన్ని తీసుకొని ఆ లోగోస్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆ లోగోస్ శక్తి కాదు, కేవలం హేతువు కాదు, అది ఒక వ్యక్తి అని కొత్త అర్థాన్ని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయనకు వర్డ్ లోగోస్ అని ఎందుకు పెట్టాడంటే హీఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి మనం ఒకవేళ తెలుసుకోవాలి అంటే లోగోస్ని తెలుసుకోవాలి. ఆ లోగోస్ జీసస్ క్రైస్టు. దేవుని యొక్క ఎక్స్ప్రెషనే, తండ్రి యొక్క ఎక్స్ప్రెషనే కుమారుడు. అందుకని ఎవడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు, కానీ తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయన మనకు బయలుపరచాడని అదే ఆ యోహాను సువార్త 1:18 మాట్లాడతాడు. సో యోహాన్ ఇక్కడ ఏం చేశాడు అన్నమాట, లోగోస్ అనేటువంటి గ్రీకు పదాన్ని తీసుకొని దానికి క్రైస్తవ ఆలోచనను జోడించి కొత్త అర్థాన్నిచ్చి యేసుక్రీస్తుకి దాన్ని వాడడం జరిగింది అని అందుకనే చాలా జాగ్రత్తగా రాస్తాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కింద. 1 ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యం దేవుని యొద్దు ఉండిన వాక్యం దేవుడే ఉండిన అని చెప్పిన తర్వాత 2 అసలు చెప్పాల్సిన పని లేదు. 2 ఎక్స్ట్రా రాసినట్టు ఉంటుంది, కానీ అక్కడ ఒక పర్సనల్ ప్రొనౌన్ వాడతాడు, వ్యక్తిగతమైనటువంటి సర్వనామాన్ని వాడతాడు. అక్కడ లోగోస్ 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 అని 3 వాడిన తర్వాత 1 మళ్ళీ ఆ లోగోస్ శరీరాన్ని ధరించిందని 14 వాడిన తర్వాత ఈ మధ్యలో 2 ఏం వాడతాడంటే ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను అంటాడు. అంటే లోగోస్ని ఆయన అని పిలవడం ద్వారా లోగోస్ మీరు అనుకున్నట్టుగా శక్తి కాదు బాబు, లోగోస్ మీరు అనుకున్నది కాదు, లోగోస్ ఒక వ్యక్తి అని గ్రీకులకు తెలియచేస్తూ యోహాను సువార్తను అన్యుల కోసం రాస్తాడు. కాబట్టి ఇది అపోస్తలులు అలవర్చుకున్నటువంటి ఒక విధానం. అంటే వేరే కల్చర్లో, వేరే సంస్కృతిలో, వేరే పద్ధతిలో, వేరే మతంలో, లేకపోతే వేరే తాత్విక చింతనలో, వేరే లిటరేచర్లో, సాహిత్యంలో ఉన్నటువంటి పదాన్ని తీసుకొని క్రైస్తవ ఆలోచన దాంట్లో పెట్టి ఆ పదాన్ని వాడడం అనేది. అలాగే మనం కూడా మోక్షం, స్వర్గం, పునర్జన్మ చూసారా, అహం బ్రహ్మస్మి ఇలా వాడుతున్నారు కదా, ఇలాంటివన్నీ కూడా మనము హైందవ మతం నుంచి తీసుకొని వాటిని క్రైస్తవీకరించి మనము సువార్త చెప్పినప్పుడు అది చాలా చక్కగా నప్పుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు సువార్తను లోతుగా వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మనం ఇక్కడ చెప్పాలన్నమాట, పునర్జన్మ అంటే మీరు పునర్జన్మ ఇలా అనుకుంటారు కదా, నిజానికి పునర్జన్మ అంటే అది కాదు. యేసుక్రీస్తు వారు మరొక రకమైన పునర్జన్మను బోధించాడు, అది ఆధ్యాత్మికమైన పునర్జన్మ. మీరు అనుకున్న పునర్జన్మ మిమ్మల్ని మోక్షానికి దూరం చేస్తుంది, యేసుక్రీస్తు వారు చెప్పిన పునర్జన్మ మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఈ రోజుల్లో సువార్త ప్రకటించడానికి చాలా వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి, చెప్పలేని పరిస్థితి వస్తుందేమో. అలాంటప్పుడు ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవ విశ్వాసి సువార్త చెప్పాల్సిన అవసరం ఉందా? సువార్తికులు మాత్రమే చెప్పాలా? చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి? రైట్, తప్పనిసరిగా సువార్త చెప్పాలండి. మనం ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయేటప్పుడు శిష్యులకు అప్పగించినటువంటి అంతిమ బాధ్యత, దట్ ఈస్ ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ కమాండ్. అది అందరికీ ఇచ్చాడు ఆయన. 500 శిష్యులు ఆ రోజు అక్కడ గుమికూడారు, ఒక అపోస్తలుకు మాత్రమే కాకుండా అందరికీ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో కాబట్టి సువార్త చెప్పే విషయంలో అందరూ చెప్పాలి. కొందరు సువార్థికులుగా పిలువబడ్డారు, అది ఒక ఆత్మవరంగా కూడా ఉంది. వాళ్ళు చాలా జాగ్రత్త స్కిల్ తోటి సువార్త చెప్తారు, అది వేరే విషయం. చాలా ఎక్కువ భారంతో కూడా సువార్త చెప్తారు. కానీ ప్రతి క్రైస్తవుడు, మారుమనసు పొందిన ప్రతి క్రైస్తవుడు సువార్త చెప్పాలి. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి, నిజమైన క్రైస్తవుడు ఎవరు? క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు కాదు. నిజంగా యేసుక్రీస్తుకి మనసిచ్చి పాపాలు క్షమించమని అడిగి తన పాపాలను యేసుక్రీస్తు సిలువ రక్తంలో కడుక్కున్నవాడు, వాడు ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా నిజమైన క్రైస్తవుడు అవుతాడు. అటువంటి నిజమైన క్రైస్తవుడు యేసుక్రీస్తును హృదయంలో పెట్టుకుంటాడు కాబట్టి, తప్పనిసరిగా యేసుక్రీస్తుని ప్రేమించడం నేర్చుకుంటాడు కాబట్టి, తన జీవితంలో జరిగిన ఈ అద్భుత కార్యాన్ని, తన జీవితంలో జరిగిన ఈ పరివర్తనని, తనలో వచ్చినటువంటి ఈ మార్పుని 10 చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ సువార్త ఒక ప్రోగ్రామ్ లాగా చెప్పకూడదు, ఓకే, ఒక ప్యాషన్ లాగా చెప్పాలి. సువార్త అనేది ఒక తృష్ణ, తృష్ణతో చెప్తాం. మీకు ఆదిమ సంఘంలో ఉన్న కొన్ని విషయాలు నేను చెప్తాను. స్టెఫన్ ని చంపేశారు ఆదిమ సంఘంలో. స్టెఫన్ ని చంపేసినప్పుడు
భయంకరమైనటువంటి భయం ఏర్పడింది ఆదిమ సంఘంలో. అప్పుడు దాకా ఎరుషలేములో ఉన్నటువంటి సంఘము ప్రాణాలు అరచేత పట్టుకొని తలో దిక్కుకి సంఘస్థులు పారిపోయారు. అయితే అక్కడ గమ్మత్తు ఏమిటంటే, మనకు అర్థం కానటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, వాళ్ళు పారిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతూ గుప్పెట్లో పెట్టుకొని పారిపోతూ కూడా సువార్త చెప్పుకుంటూ వెళ్ళారు. అంటే సువార్త వాళ్ళకు ఒక సహజమైన సంభాషణ. దాన్ని హోలీ గాసిప్ అంటారు. డాక్టర్ జాన్ స్టట్ ఇవాంజలికల్ థియోలాజన్స్లో చాలా పెద్దవాడైనటువంటి వాడు, ఇటీవలి కాలంలో పరమపదించిన జాన్ స్టట్ ఏమంటే, హోలీ గాసిప్ పరిశుద్ధ ముచ్చట అని దాన్ని మనం అనువదించుకోవచ్చు. సువార్త అనేది ఒక పరిశుద్ధమైన ముచ్చట. నలుగురు చేరితే రచ్చబండ దగ్గర ఒక ముచ్చట వేస్తారు, ముచ్చటించుకుంటారు. అలా ముచ్చటించుకుంటూ సహజ సిద్ధంగా, నీకు తెలుసా నన్ను మార్చిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు నేను నా అభిమాని, సపోజ్ నా అభిమాని చిరంజీవి అయితే, నా అభిమాని ఎవరో ఇంకెవరో ఒక లీడర్ అయితే, ఒక రాజకీయ నాయకుడు అయితే, ఆ అభిమాని గురించి నేను మాట్లాడుకున్న ఉండలేను. ఎక్కడ సందర్భం వస్తే అక్కడ అభిమాని గురించి మాట్లాడుతూ ఉంటాను. నేను యేసుక్రీస్తుని ఆరాధించేవాడిని అయితే, యేసుక్రీస్తు నా జీవితంలో మార్పు చేసి ఉంటే, యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని నేను రోజు చూసి ముగ్ధ మనోహరుణ్ణి అవుతూ ఉంటే, అప్పుడు తప్పనిసరిగా నేనేం చేస్తాను, సువార్త సహజంగా ఒక ముచ్చటలాగా ముచ్చటిస్తాను. ఒక సహజమైన సంభాషణ సువార్త. ఆ విధంగా సువార్త చెప్పారు వాళ్ళు. అందుకనే గడ్డు పరిస్థితులు వచ్చినా సువార్తను ఆపలేకపోయారు ఎవరు. రోమా ప్రభుత్వం ఆపలేకపోయింది, యూదుల యొక్క పకడ్బందీ దురాలోచనలు కానీ, వాళ్ళ కుతంత్రాలు కానీ, ఆ మత గురువుల కుతంత్రాలు కానీ సువార్తను ఆపలేకపోయింది. ఎందుకంటే ఒక్క అపోస్తలులే సువార్త చెప్పలా, ఒక్క బోధకులే సువార్త చెప్పలా, ప్రతి ఒక్కళ్ళు సహజంగా తమ జీవితంలో యేసుక్రీస్తు వారు ఎలాంటి అద్భుత కార్యం చేశాడో దాన్ని సహజంగా ముచ్చటించుకుంటూ వెళ్ళారు. రోడ్డు మీద కనిపించిన వాళ్ళకి ముచ్చరించుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఒక ప్రోగ్రామ్గా పెట్టుకొని ఒక ప్రొసెషన్గా వెళ్ళడమో, ఒక కరపత్రాలు పంచడమో, ఒక వ్యాన్లో వెళ్ళడమో, లేకపోతే ఒక బహిరంగ సభ పెట్టడమో అలా చేయలేదు వాళ్ళు. చాలా సహజంగా సువార్తను ప్రకటించారు. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ప్యాషన్, అది వాళ్ళ తృష్ణ, అది వాళ్ళ గుండె చప్పుడు. సహజంగా మాట్లాడుకున్నారు అంతే. ఇప్పుడు బెనర్ గారిని నేను కలిశాను, ఒక ఆయన ఉన్నాడండి, మనం కలిశానండి, చాలా మంచివాడండి అని నేను చెప్తాను కలిస్తే, నేను ఇంప్రెస్ అయితే. అలా ఒక ఇంప్రెషన్. నేను వెళ్ళి నరేంద్ర మోడీకి సెకండ్ ఇచ్చొస్తే మా ఊరంతా చెప్తాను, ఫోటోలు చూపిస్తాను అందరికి. అలాగే ఒక దేవాతి దేవుడైన రాజాది రాజు అయినటువంటి, ప్రభువులకు ప్రభు అయినటువంటి, నన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి మహాదేవుడిని నేను కలుసుకున్నప్పుడు నేను చెప్పుకోవడం అనేది సహజంగా చెప్పుకునే ఈ సహజ ముచ్చటే సువార్త అన్నమాట. అలా సువార్త చెప్పినప్పుడు భారతదేశంలో ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా కూడా మనం సువార్త చెప్పగలుగుతాం. ఆ రోజుల్లో వాళ్ళకి సీజరు యొక్క తాకీద్ ఏమిటంటే, సీజర్ని వాళ్ళు దేవుడిగా భావించాలి. ఏ దేవుడిని నేను పూజించుకోండి, కానీ సీజర్ని మాత్రం పూజించాలి. కానీ వీళ్ళేమన్నారు, మేము సీజర్ను కూడా పూజించాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నారు. అప్పుడు డైలాగ్ ఏంటి, సీజర్ అందరికీ ప్రభు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించారో అది సీజర్కి వ్యతిరేకమైనది. సో సువార్త రాజకీయ ప్రకంపనలు కూడా లేవనెత్తింది, తీసుకువెళ్ళింది. అందుకని వాళ్ళని పులులకు వేశారు, వాళ్ళని భయంకరమైన చిత్రహింసలు పెట్టారు. అటుపక్క రోమా ప్రభుత్వం అణచివేయడానికి ప్రయత్నం చేసింది, ఇటుపక్క యూదులు తమకి అభద్రతాభావంతో వీళ్ళని క్రైస్తవులను అణచివేయడం మొదలుపెట్టారు. సో రెండు వైపుల నుంచి వాళ్ళని క్రష్ చేసేసారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సువార్త చెప్పారే, భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు కదా. వాళ్ళకి ప్రజాస్వామ్యం లేదే, మనకు ప్రజాస్వామ్యం ఉందే. మనకి ఈరోజు చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కొండ కోణల్లో లేకపోతే రిమోట్ ఏరియాస్లో మిషనరీస్ కూడా చాలా బాధలు పడుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ ఆ రోజుల్లో ఉన్నంత భయంకరమైనటువంటి అణచివేత, భయంకరమైనటువంటి శ్రమ, సువార్తకి వచ్చిన వ్యతిరేకత ఈరోజు లేదు. అయినా వాళ్ళు సువార్త చెప్పగలిగారంటే అది వాళ్ళ గుండె చప్పుడు. సహజంగా ఒక పరిశుద్ధ ముచ్చటలాగా హాయిగా చెప్పుకుంటూ వెళ్ళారు. కాబట్టి అది ఒక ప్రోగ్రామ్ కాదు కాబట్టి వాళ్ళకి 10 మందికి తెలిసేలోపో 10 మందికి చెప్పేశారు వీళ్ళు. అవునండి. కాబట్టి అనేక మంది మార్మన్స్ పొందారు, వేలకు వేలు మార్మన్స్ పొందారు. రెండవది ఏంటంటే, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చెప్పే విధానమే కాదు వాళ్ళ జీవితాలు మారాయి. ఎస్, ఈరోజు మన సువార్తకి ఎందుకు మారట్లేదంటే, మనల్ని చూసి ఒక మాదిరిగా ఒక హైందవుడు, నేను నిష్ఠగా బ్రతికితే ఒక క్రైస్తవుణ్ణి, తప్పకుండా అతనిలో ప్రశ్నలు లేవని లభిస్తాయి. అతను ఒక ముస్లిం సోదరుడు, ఒక సిక్కు సోదరుడు, ఒక బౌద్ధ సోదరుడు, ఒక నాస్తికుడు, ఒక కమ్యూనిస్టు నన్ను చూసినప్పుడు, నా నిష్ట, నా నీతి, నా నిజాయితీ చూసినప్పుడు తప్పనిసరిగా ఆకర్షితుడవుతాడు. ఏదైతే నోటితో నేను చెప్తున్నానో దానికి నా జీవితము ఒక ఆమోదయోగ్యంగా ఉండాలి, ఒక ఎండార్స్మెంట్ లాగా ఉండాలి, అది నా జీవితాన్ని కన్ఫర్మ్ చేయాలి. సో సువార్త కేవలము నోటితో చెప్పేదే కాదు, ప్రవర్తన ద్వారా కూడా చూపించేది.
అది ఒక ప్రగల్భాలు మాత్రమే కాదు. ఎప్పుడైతే నా ప్రవర్తనలో మార్పు ఉండదో, నా ప్రవర్తనలో క్రీస్తు కనపడ్డో, నా జీవితంలో క్రీస్తు కనపడ్డో, నేను నోటితో సువార్త ప్రకటిస్తుంటే అది బాకా ఊదినట్టు ఒక ప్రగల్భాల్లాగే ఉంటుంది తప్ప దానికి పసు ఉండదు, దానికి విలువ ఉండదు. కాబట్టి నేను రోడ్ల మీదకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, నేను ఎన్ని రకాలుగా సువార్త చెప్పినా ప్రజలు మారరు. అట్లా కాకుండా యేసుక్రీస్తు లాంటి జీవితాన్ని నేను పుణికిపుచ్చుకొని ఆ జీవితాన్ని నేను పాటిస్తూ ఆయన వెంబడిస్తూ నిజంగా ఆయన శిష్యుడిగా అనుచరుడిగా బ్రతుకుతూ నేను సువార్త చెబితే ఆ సువార్తకి ఎంతమంది ఆకర్షితులు అవుతారు? ఆ సువార్తకి ఎదురేముంటుంది? ఉండదు ఆ సువార్త. అందువల్ల భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం సువార్త చెప్పగలం, మంచి జీవితాలు మనం కలిగి ఉండి మనము పరిశుద్ధ ముచ్చటలాగా సహజ సిద్ధంగా సువార్త చెప్పినప్పుడు, వ్యక్తిగత సువార్త సేవ చేసినప్పుడు తప్పనిసరిగా సువార్తను ఎవ్వరూ ఆపలేరు. ఇద్దరు మాట్లాడుకోవడం ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. మిమ్మల్ని నేను చూడడం నన్ను ఆపలేరు, నన్ను చూడడం మీరు ఆపలేరు. సో ఇది ఏ చట్టం కూడా ఆపలేదు దీన్ని, ఏ వ్యతిరేకత ఏ శక్తి కూడా ఆపలేదు దీన్ని. ఏదో ఒక బహిరంగ సభ పెడితే ఆపగలరేమో కానీ, ఒక సంఘంగా కూడితే ఆపగలరేమో కానీ, ఒక ప్రోగ్రామ్ని ఆపగలరేమో కానీ, ఒక స్ట్రీట్ ప్రీచింగ్ని ఆపగలరేమో కానీ, వ్యక్తిగత సువార్త సేవను ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. నా జీవితం ద్వారా యేసుక్రీస్తుని చూపిస్తే ఆకర్షితులు అవడాన్ని ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. కాబట్టి సువార్త పరిచర్యను, జెన్యువైన్గా జరిగేటువంటి పరిచర్యను, పర్సన్ టు పర్సన్ లెవెల్లో జరిగే పరిచర్యను ఎవ్వరూ ఏ శక్తి ఆపలేరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో అద్భుతమైన జవాబులు చెప్పి మా వ్యక్తిగతంగా నాకు వీక్షకులకు అందరికి కూడా ఎంతో మేలు కలిగించారు, జ్ఞానం బోధించారు. మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సువార్తను ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, మన భారతీయ సాంప్రదాయ ప్రకారం హైందవ సోదరులు ఎలా ఉన్నారు, వారి విశ్వాసాలు ఏంటి, మన విశ్వాసం ఎలా ఉండాలి అనే విషయం బాగా చెప్పారండి. దాన్ని బట్టి మరి ఒక మారు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన హైందవ సోదరుల దగ్గర చూడండి, మనం నేర్చుకోవాలండి. అంటే వాళ్ళు వేరే మతస్థులు అయినప్పటికీ కూడా, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నప్పటికీ కూడా మనతో వాళ్ళు చాలా విషయాల్లో విశ్వాసంలో భిన్నత్వం కలిగి కొన్ని కొన్ని అభిప్రాయాలు విభేదిస్తున్నప్పటికీ కూడా మనం వాళ్ళని ప్రేమించాలి. క్రైస్తవ ప్రేమ అంటేనే మనకి నచ్చిన వాడిని ప్రేమించడం, మనకి వ్యతిరేకంగా ఉండేవాడిని ప్రేమించడం, ఈవెన్ మన శత్రువుని కూడా ప్రేమించడం. కానీ మన హైందవ సోదరులు మాకు శత్రువులు కాదు, వాళ్ళల్లో కూడా చాలా నిష్ఠాగరిష్టమైన భక్తి ఉంటుంది, చాలా నిజాయితీ ఉంటుంది. నిజాయితీగా ఉన్న వాళ్ళని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. బైబిల్లో ఏదైనా పలాంది ఉంది అంటే ఇలా చేయకూడదు అని అంటే బైబిల్ని గౌరవిస్తారు వాళ్ళు. నేను చాలాసార్లు చూశాను నా హైందవ స్నేహితులు. కాబట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సత్లక్షణాలని మనం కూడా అప్రిషియేట్ చేయాలి, మనం కూడా కొన్ని పుణికిపుచ్చుకోవాలి, నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. సో ఈ ఇచ్చి పుచ్చుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఎవరు? దేవుని స్వరూపంలో చేయబడిన మన దేవుడే, బైబిల్ దేవుడే సృజించినటువంటి దేవుని పోలికలో ఉన్న వాళ్లే కదా, మనందరికీ దేవుడు ఒక్కడే కదా. సో కాబట్టి ఆ దృష్టిపథంతో మనం చూసినప్పుడు మనం సువార్త చాలా పాజిటివ్గా చెప్పగలుగుతాము, చాలా స్నేహపూర్వకంగా సహృద్భావంతో మనం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ముగింపులో మీ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంతే గారు, నేను అదే నేను చెప్పాలనుకుంటుంది. అంటే మన క్రైస్తవులు ఏదో బాకా ఊదినట్టుగా కాకుండా ఒక్క మాట కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు సువార్త వినాల్సిందే అన్నట్టుగా చెప్పకండి. చాలామంది ఈరోజు పల్లెటూర్లలో కానీ, చాలా కొన్ని కొన్ని సెమీ టౌన్స్ లాంటి వాటిల్లో కానీ చర్చి బయట బోరలు పెడుతున్నారు. నేను వద్దంటాను, నేనైతే దాన్ని వ్యతిరేకిస్తాను. ఇప్పుడు ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళు సంఘంలోకి వచ్చి కూర్చుంటారు, సంఘంలో బాక్సులు పెట్టుకోండి, సంఘంలో మాట్లాడుకోండి. మీరు సంఘంలో మాట్లాడే విషయాల్ని, విశ్వాసులతో మాట్లాడే విషయాల్ని నువ్వు బయట పెద్ద బోర పెట్టి చెప్పాల్సిన పనేంటి? కొన్ని కొన్ని ఊర్లలో ఎలా ఉంటుందంటే, ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు కూడా వెళ్ళకముందే 1 కిలోమీటర్లోపే ఇంకో చర్చి ఉంటుంది. 1 కిలోమీటర్ రేడియస్లోని 7 సంఘాలు ఉన్నటువంటి ఊర్లు నేను చూశాను, 8 సంఘాలు 10 సంఘాలు ఉన్న ఊర్లను చూశాను. ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు మీరు చెప్పుకుంటా వెళ్తే సాయంత్రం 3-4 దాకా చుట్టూ ఉన్నటువంటి హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, వాళ్ళకి ఎలా ఉంటుంది? రేపొద్దున సువార్త అంటే ఏవగింపు వచ్చేస్తుంది, వాళ్ళకి అజీర్తి చేసేస్తుంది వాళ్ళకి. అట్లా కాదు, వాళ్ళు వినగలిగినటువంటి స్థాయిలో చెప్పాలి, మోతాది ఏది మించకూడదు, డోస్ ఎప్పుడు ఎక్కువ కాకూడదు. సో అందుకని మీరు ఖచ్చితంగా వినాల్సిందే అని ఈ మత స్వేచ్ఛను కూడా మనం దుర్వినియోగం చేయకూడదు. మనం జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ, మీరు అంతగా కావాలంటే వాళ్ళతో స్నేహం చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి
వాళ్ళని ఆహ్వానించండి నెక్స్ట్ సండే, వాళ్ళు చర్చిలోకి వచ్చి కూర్చుంటారు, ఇష్టమైతే నెక్స్ట్ వీక్ వస్తారు, ఇష్టం లేకపోతే రారు. అంతేగాని వాళ్ళు ఇళ్లలో కూర్చున్నా సరే వాళ్ళ చెవుల్లో పడాల్సిందే అనే వెళ్ళడం అనేది అది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. బలవంతంగా ఎవరు సువార్త చెప్పలేరు. అది అది మనం క్రైస్తవులు కొంచెము ఈ సంస్కారాన్ని అలవర్చుకొని హైందవులకు వేరే ఇతర విశ్వాస సోదరులకు సోదరీమణులకు అంటే ఒక జిగుప్స కలగకుండా, ఏవగింపు కలగకుండా, ఒక రివర్ అవర్షన్ లాంటిది రాకుండా చూసుకుంటూ వాళ్ళ యొక్క మూడ్ని వాళ్ళ యొక్క ఆసక్తిని గౌరవిస్తూ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళతో స్నేహపూర్వకంగా ప్రభువుని పంచుకుంటే వాళ్ళు కూడా ఎంతో ఆహ్వానిస్తారు, వాళ్ళు కూడా వింటారు. ఎక్కువ మంది మార్మన్స్ పొందడానికి, ప్రభువుని తెలుసుకోవడానికి ఏర్పడుతుంది. ముందే విసుకొచ్చేసింది అనుకోండి, అది చాలా కష్టమైపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సువార్త ప్రకటన కంటే కూడా వాళ్ళు రావడానికి ఒక అడ్డుగోడ అయిపోతుంది. అవునండి, అది ఇది నేను చెప్పాలనుకుంటుంది. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.